ప్రైజ్ లార్డ్ రా బ్లెస్సింగ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ బ్లెస్సింగ్ ప్రైజ్ లార్డ్ నానా మీ బైబిల్స్ అన్ని దగ్గర పెట్టుకున్నారా బైబిల్స్ అన్ని తెచ్చుకున్నారా వెరీ గుడ్ ఈ టైం కల మీరు అందరూ వచ్చేసారు ఆల్మోస్ట్ 10:30 కే వచ్చేసారు అక్క పిల్లలందరూ ఓకే పిల్లలు సోనికాయన్ అలాగే అన్మ్యూట్ కూడా చేస్తున్నాను ఓకే చెప్పండి నాన్న ఏం సాంగ్ ఏంటి సాంగ్ పాడతారా మీరు యాక్షన్ సాంగ్ చేస్తారా ఓకే మీది అన్మ్యూట్ అవ్వట్లేదా ఒక్క నిమిషం నాన్న ఒక నిమిషం ఇప్పుడు చూడండి ఓకే ఆ రైట్ కాండం నిర్గమ కాండం దేవీయ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలయే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలయే యెహోషువ న్యాయాధిపతులు లూతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు యెహోషువ న్యాయాధిపతులు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలయే ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలయే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలయే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలయే యోబు కీర్తనలు సొలొమోను సంగీత గీతం కావ్య గ్రంథాలు యోబు కీర్తనలు సొలొమోను సామెతలు దసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు హబక్కూకు జ ఓవే హోషేయాయో వేలు పాడండి తల్లి ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు చెప్పారా అంకుల్ అర్థం కాలేదు అంకుల్ మళ్ళీ చెప్పడానికి పెద్ద ప్రవక్త నుంచి పాడించు మా పెద్ద ఏషియా నుంచి పాడించు ఓకేనా అంకుల్ నానా సోనికా ఎంజాయ్ంట్ నానా బా పాడారు అయితే ఏషియా ఇర్మియా దగ్గర నుంచి మళ్ళీ పాడదాం ఓకేనా అర్థమైందా ఆ పాడండి ఎస్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు యెషయా యిర్మీయా విలాప వాక్యాలు ఎస్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలయే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలయే హోషేయాయో వేలు ఆమోషు ఓబద్యాయో నమికా నాహూము హోషేయాయో వేలు ఆమోషు ఓబద్యాయో నమికా నాహూము హబక్కూకు
कुकुजन्यः कै जकल्याकीटो मुगिसायि प्लवत्तगन्धालु छिन्ना प्लवत्तगन्धालु हबक्कुकुजन्यः कै जकल्यामलाकीटो मुगिसायि प्लवत्तगन्धालु छिन्ना प्लवत्तगन्धालु आदिकाण्डं निर्गमकाण्डं लेव्यकाण्डं संख्याकाण्डं द्वितीयोपदेशकाण्डं धर्मशास्त्रग्रन्थालि द्वितीयोपदेशकाण्डं धर्मशास्त्रग्रन्थालि वेरी गुड वेरी गुड सुपर नाना अंदर से फास्ट वेरी गुड बा पाडर नाना वेरी गुड वेरी गुड ओके ఇంకా ఎవరైతే పాడదాం అనుకుంటున్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. జ్యోతి జ్యోతి అండ్ దివ్య కృప. అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది మత్తయి మార్కు తల అమృత దిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తగిట తగిట మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు రోమా కొరింది గలతీ ఫిలిప్పి ఎరుకొలసి దెసలోనికా తిమోతి ఫిలమోను రోమా కొరింది గలతీ ఫిలిప్పి కొలసా దెసలోనికా తిమోతి ఫిలమోను ఎబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు హెర్బ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సారు పత్రిక పత్రికలు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వపత్రిక పత్రికలు యోహాను రాసినది ప్రవచన గ్రంథం ప్రకటనది యోహాను రాసినది ప్రవచన గ్రంథం ప్రకటనది మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు హల్లెలూయా పాడారు తల్లి వెరీ గుడ్ ఓకే నాన్న ఇంకెవరైనా పాడతారా ఓకే శ్రేష్ఠ అండ్ సంహిత అక్క ఇంగ్లీష్ లో వచ్చు ఓకే నాన్న పాడు Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, and Samuel, Samuel, Kings, Kings, Chronicles, and Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Samuel, Samuel, Kings, Kings, Chronicles, and Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Samuel, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentation, Ezekiel, Daniel, Hosea, Amos, Obadiah, Jonah, Micah, now. Amos, Obadiah, Jonah, Micah, now. Jonah, Micah, now. Habakkuk, Shephaniah, Haggai, Zechariah, Malachi. Very good. Very good, Nana. Bapada, Tali, very good. Very good. ఓకే ఇంకా ఎవరైనా పాడతారా నానా ఓకే ఇదే ఈ సాంగ్ అనే కాదు ఇంకేదైనా సాంగ్ వచ్చినా కూడా పాడొచ్చు ఓకే నిసి ఏం చేసి నిసి ఏం చేసి పాడతల్లి పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి
ఉన్నాయి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు వ్యర్థముగా నానం పలకకూడదు ఆ రోజులు పని చేశాక ఆరాధించాలి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు వ్యర్థముగా నానామమును పలకకూడదు ఆ రోజులు పని చేశాక ఆరాధించాలి పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని గుర్చి ఆరేమో మనుషుల గుర్చి నాలుగేమో దేవుని గుర్చి ఆరేమో మనుషుల గుర్చి పది ఆజ్ఞలు ఉన్నాయి 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 పది ఆజ్ఞలు ఉన్నాయి 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 తల్లిదండ్రులను సన్మానించు నరహత్యలు చేయకు వ్యభిచరింపకూడదు దొంగతనం కూడదు పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము పొరుగువానిదేది ఆశింపకూడదు తల్లిదండ్రులను సన్మానించు నరహత్యలు చేయకు వ్యభిచరింపకూడదు దొంగతనం కూడదు పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము పొరుగువానిదేది ఆశింపకూడదు పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని కూర్చి ఆరేమో మనుషుల కూర్చి నాలుగేమో దేవుని కూర్చి ఆరేమో మనుషుల కూర్చి పది ఆజ్ఞలు ఉన్నాయి 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 పది ఆజ్ఞలు ఉన్నాయి 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 ఒక్క నిమిషం రా ఒక్క నిమిషం నానా నీది ఒక నానా రాజది ఇప్పుడు నీది స్పాట్లైట్ చేసాము నానా వాళ్ళది ఇప్పుడు రాజ్ అన్న స్పాట్లైట్ చేసాం కదా చేసామా కొంతమంది ఒక్క నిమిషం ఉండు వచ్చిందా వాళ్ళది మ్యూట్ అన్మ్యూట్ చేస్తాను నేమ్ అడుగు పేరేంటి తల్లి చేసేసానులే నువ్వేం చేయకు నానా నువ్వు ఇంకా ఏం కదుపుకో ఓకే నానా మేము చేస్తాము ఓకే వెరీ గుడ్ ఇంకా ఎవరినన్నా పాడతారు నానా నానా ఒకసారి చూడు జోనతన్ డేవిడే కదా ఓకే ఆ ఓకే నానా ఓకే పిల్లలు ఇంకా ఎవరైనా పాడతారు నానా ఆ ప్రిసిల్లా తల్లి ఒక్క నిమిషం ప్రిసిల్లా నానా పాడండి నానా Unmute. Ah, okay. You step down into darkness. Open my eyes to let me see beauty that makes this heart adore you. All for love, this can be you. So here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. King of all days, who's so highly exalted, glorious in heaven above. Humbly you came to the earth you created, all for love's sake became poor. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy,
all together wonderful to me. I never know how much it cost to see my sins upon the cross. I never know how much it cost to see my sins upon the cross. Thank you. Very good. Hallelujah. వెరీ గుడ్ నా బా పాడారు వెరీ గుడ్ బాగుంది ప్రిసిల్ల బాగుంది పర్సిస్ చాలా బాగా పాడారు వెరీ గుడ్ ఓకే ఇంకెవరైనా పాడతారా ఇంకా పాడతారు నా ఓకే పాల్ రాజ్ అండ్ టీమ్ ఓకే అక్కడ సిబిసి సాంగ్ సెట్ నానా అక్కడ సిబిసి సాంగ్ లో ఉన్నా లేకుంటే మామూలుగా నానా నీ ఇష్టం ఏదైనా సరే దేవుడు ఏదైనా యాక్షన్ సాంగ్ అయినా పర్వాలేదు యాక్షన్ అయినా పర్వాలేదు సాంగ్ పాడినా పర్వాలేదు
ఓకే ఇంకా మనకి 8 మినిట్స్ ఉంది ఓకే సుష్మా సుష్మాకు ఉంది సుష్మాకు మాట్లాడతారు ఓకే సుష్మా తల్లి హాయ్ పిల్లలు అందరూ బాగున్నారా ఓకే అందరికి మరి నేను తెలుసా ఎంత మందికి తెలుసు నేను ఓ వావ్ అందరికి తెలుసా ఓకే చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయినట్టున్నారు నా పేరు సుష్మా ఓకేనా ఓకే అక్క బ్లెస్ అక్క ప్రేయర్ చేసుకుందామా మనం ప్రేయర్ చేద్దామా హల్లెలూయా వెరీ గుడ్ నాన్న బాగా పాడారు వెరీ గుడ్ హల్లెలూయా ఓకే మనం ప్రేయర్ చేసుకుందాం వన్ బై వన్ సుష్మా స్టార్ట్ చేస్తది ఓకేనా సుష్మా స్టార్ట్ చేరా ఓకే పిల్లలు పిల్లలు అందరూ కళ్ళు మూసుకోవాలి క్లోజ్ యువర్ ఐస్ పిల్లలు మరి మీకు తెలుసా ఇది రికార్డింగ్ అవుతుంది కాబట్టి మీరు కళ్ళు తెరిస్తే కనబడుతుంది సో అందరూ కళ్ళు మూసుకోవాలి ఓకేనా స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహాగండ నీకే లెక్కనే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా నాయన గడిచిన కాలం అంతా కాచు కాపాడిన నీకే వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా ఇక్కడ కూడి ఉన్నామంటే కేవలం నీ కృపయ ప్రభా అయ్యా నాయన పిల్లలందరూ రావడానికి గల కృప దయచేసినందుకు నీకే వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా నాయన తండ్రి నీకే వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా నాయన పిల్లలతో ఏమైతే మాట్లాడాలనుకున్నారో వాళ్ళందరితోనూ మాట్లాడాను ప్రభా నీకే వందనాలు లెసన్ ద్వారా కూడా మీరేతో మాట్లాడాను ప్రభా అయ్యా నాయన లెసన్ చెప్పే
అక్క వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, అందరితోనూ మీరే తోడు నడిపించండి ప్రభా, ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే తోడు నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగేర్చున్నాం తండ్రి, ఆమేన్. రే బ్లెస్ చెప్పరా, వాయిస్ వినిపిస్తుందా? ఓకేనా, మనం ప్రే చేసుకుందాం. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ యువర్ హ్యాండ్స్ చేయండి, ఓకే, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన నువ్వు మమ్మల్ని మిక్కిలి ప్రేమించి ఇవాళ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా నీ ప్రణాళికలో ఈవేళ మేము ఏదైతే నేర్చుకోవాలని ఉందో అది మేము సక్రమంగా నేర్చుకుని మా జీవితాల్లో దాన్ని అన్వయించుకునేలా నీ సహాయం నాకును మాకును దయచేయండి తండ్రి. నాయన ఈ చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి, వారి వారి జీవితాల్లో మంచిగా అభివృద్ధి పొందేలాగా నీలో ఎదిగేలాగా నీ సహాయం నీకు అబ్దలు దయచేయండి నాయన. అయ్యా అదేవిధంగా మా టీం అంతటినీ నీ సహాయం దయచేయండి తండ్రి, మా టీంకి నీ పరిశుద్ధాత్మ కంచితో మాకు అందరికీ తోడుగా ఉండండి తండ్రి. ఈ రోజు జరగబోయే కార్యక్రమం అంతా విజయవంతం జరిగేలా నీ సహాయం నీ కాపుదలు దయచేయండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన పాదాలు అద్దకు చేర్చుకోమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సునీల అండ్ బ్లెస్సి, ఒక నా ఫ్రెండ్ రాజేష్ తాతిపూడి గారు అని ఉండేవారు హైదరాబాద్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు బెనెట్ అండ్ మిన్నీ అనమాట, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, వాళ్ళు బీడీ చదువుతున్నారు ఇవాళ్ళు, బెనెట్ అండ్ మిన్నీ, వీళ్ళిద్దరు కూడా ప్రైజ్ లార్డ్. ఓకే, మీ మై అన్మ్యూట్ చేయండి, నేను చేస్తానమ్మా. నాయన మీ ఇద్దరు పరిచయం చేసుకోండి, బెనెట్ అండ్ మిన్నీ. ప్రైజ్ లార్డ్, నా పేరు బెనెట్ కాల్విన్ తాతపూడి, మేము హైదరాబాద్ లో ఉంటాం. నేను నా బీడీ కోర్స్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ వెళ్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మరి మీ డాడీ రాజేష్ తాతపూడి గారు చాలా పాటలు రాశారు కదా, అందులో మీకు నచ్చిన పాట, మీ డాడీ రాసిన పాట మీకు నచ్చిన పాట ఒకటి పాడండి. అమ్మ బ్లెస్సి అండ్ మీ సునీల, వీళ్ళు మనకి రిసోర్స్ పర్సన్స్ అవుతున్నారు, వీళ్ళైతే సజెస్ట్ వీళ్ళు వాళ్ళ డాడీ చాలా అద్భుతమైన పాటలు రాశారన్నమాట, అవన్నీ రోజు కోట్ నేర్పిస్తుంటారు వీళ్ళు మనకి. అమ్మవాళ్ళు మీకంటే చిన్నవాళ్ళు అయ్యేవాళ్ళు వచ్చు, తమ్ముడు చెల్లవచ్చు బహుశా. రైట్, ఓకే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మేము ఒక పాట పాడాలనుకుంటున్నాము. ఈ పాట యాక్చువల్లీ మా డాడీ రాసింది. ఈ పాట మీనింగ్ వచ్చి ఏంటంటే, చిన్న చిన్న వస్తువుతోటి మన దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడు అన్న ఒక మెసేజ్ ఇచ్చే పాట ఇది, విందాం. చిన్ని వస్తువులు ఎంత గొప్ప దేవుడు, చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసినే యేసు దేవుడు, గొప్ప దేవుడు. చిన్ని వస్తువులు ఎంతో గొప్ప దేవుడు, తొట్టిలో పట్టుడు పిండి కొంచెము నూనె ఆకలి తీర్చేయాలి, ఆకు తొట్టిలో పట్టుడు పిండి కొంచెము నూనె ఎన్నాలో ఆకలి తీర్చేయాలి, ఆకు చిన్నివైనా చిట్టివైనా లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసనే యేసు దేవుడు, చిన్ని వస్తువులు గొప్ప దేవుడు, చిన్ని వస్తువులు ఎంతో గొప్ప దేవుడు. తీసి పెట్టి కూర్చేదావిదేగా,
నీవైనా చిత్తివైనా ఎన్నికేలే నీవైనా ఎన్నెన్నో గొప్ప పండు చేసనే యేసు దేవుడు చిన్ని వస్తువులు గొప్ప దేవుడు చిన్ని వస్తువులు ఎంతో గొప్ప దేవుడు ఎముకలు పట్టి కొట్టి 1000 మందిని చంపిన వాడు సంసోనిగా పచ్చి దూడ గడిద ఎముకలు పట్టి కొట్టి 1000 మందిని చంపిన వాడు సంసోనిగా చిన్నివైనా చిట్టివైనా ఎన్నికేలే నీవైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసనే యేసు దేవుడు చిన్ని వస్తువులు గొప్ప దేవుడు చిన్ని వస్తువులు ఎంతో గొప్ప దేవుడు 2 చేపలు 5 రొట్టెలు ప్రార్థన చేసి 5000కు పంచి పెట్టే యేసేగా 2 చేపలు 5 రొట్టెలు ప్రార్థన చేసి 5000కు పంచి పెట్టే యేసేగా చిన్నివైనా చిట్టివైనా ఎన్నికేళ్ళే నీవైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసనే యేసు దేవుడు చిన్ని వస్తువులు గొప్ప దేవుడు చిన్ని వస్తువులు ఎంతో గొప్ప దేవుడు చిన్నివైనా చిట్టివైనా ఎన్నికేళ్ళే నీవైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసనే యేసు దేవుడు గొప్ప దేవుడు చిన్ని వస్తువులు ఎంతో గొప్ప దేవుడు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. అందరూ చెప్పండి కూడండి, అందరూ చెప్పండి కూడండి. మరి మినీ అండ్ మరి మీరు ఒక విషయం, బైబుల్ నాలెడ్జ్ సాంగ్స్ మీకు ఎలా ఉపయోగపడేలా చెప్పమ్మా, చిన్న సాక్షి చెప్పండి. అంటే మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బైబుల్ నాలెడ్జ్ సాంగ్స్ నేర్చుకుంటారు పిల్లలందరూ, కానీ మీ సాక్షి చిన్నప్పుడు మీకు ఎలా దొరికాయి, ఎలా నేర్చుకున్నారు, వాటి వల్ల ఎలా ఉపయోగపడేది చెప్పండి అమ్మా. ఓకే అండి. ప్రైజ్ లార్డ్ మళ్ళీ అందరికి. యాక్చువల్లీ మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళము చిన్నప్పటి నుంచి, మాకు శాలిమన్ శ్రీ అంకుల్ బాగా తెలుసు. సో ఆయన పాటలు ఎప్పుడు ఏ కొత్త సిడీ చేసినా లేకుంటే ఏ కొత్త పాటలు రాసినా అవి డాడీ ద్వారా మాకు వచ్చేవి. సో చిన్నప్పుడు అంత నెగ్లెక్ట్ అనమాట, ఆ పాటలు వచ్చే ఆ పాటలు వచ్చే వినేవాళ్ళం. జస్ట్ డాడీ చెప్పారు కాబట్టి బై హార్ట్ చేసేవాళ్ళం. వెళ్ళాను అక్కడ ఈ పాటలు నాకు చాలా ఏంది చాలా అవసరమయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద 10 లాస్, 10 ఆజ్ఞలు ఏంటి అని సడన్ గా అడిగితే ఈ పాటలు గుర్తు చేసుకోనంటే మొదటి మాట ఇది అది అది అలా చెప్పి గుర్తు చేసుకొని ఆ పాటని గుర్తు చేసుకొని దాన్ని ఆ పాట నుంచి ఆ వర్డ్స్ చెప్పేది. ఇంకోటి జీసస్ సిలువపైన పరిగిన 7 మాటలు ఏంటి అని అడిగితే మొదటి మాట క్షమించు, 2వది పరదేశు, 3వది అనేసి ఈ లైన్ లో అంకుల్ రాసిన పాటలు బేస్ చేసుకొని ఆ బైబిల్లోనే సాంగ్స్ ని బేస్ చేసుకొని నేను వీటిని తీసుకునే ఒక మంచి అవకాశం ఈ పాటల ద్వారా నాకు దొరికింది. ఇట్ హెల్ప్ మీ టు ఇంక్రీజ్ మై నాలెడ్జ్. అందుకు నేను అంకుల్ కి థ్యాంక్స్, ఈ పాటలు రాసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. వండర్ఫుల్. అందరూ చప్పట్లు కొట్టుదాం బెనెట్ అండ్ మినీకి. థ్యాంక్ యూ బెనెట్ అండ్ మినీ. రోజు రండి తప్పకుండా, రోజుకు ఒక పాట పాడండి. ఆ స్క్రిప్ట్ మిమ్మల్ని మేము ఏం చేస్తామంటే మీ నెంబర్ మీకు స్పెషల్ నెంబర్ ఉంటే పంపించండి, అప్పుడు అది సండే స్కూల్ గ్రూప్ లో మీ పేరు మీ నెంబర్ ఇస్తాం. మీరు ప్రతిసారి గ్రూప్ లో మీ లిరిక్ ను మీ ఆడియో పోస్ట్ చేస్తూ ఉండండి, అందరూ నేర్చుకుంటూ ఉంటారు. ఓకేనా? ఓకే ఓకే. తల్లి బ్లెస్సి కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలకి మరి నువ్వు ఒక యాక్షన్ సాంగ్ నేర్పిస్తావా? నేర్పిస్తాను బ్లెస్సి. ఎలాగో మా పిల్లలందరికీ నేర్పించిన సాంగ్ అధికారం సాంగ్ చాలా మంది పిల్లలు పాడుతున్నారు అక్క, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా ఫాస్ట్ గా వచ్చింది బ్లెస్సి. చాలా మంచి పిల్లలు అయితే వీళ్ళకి మెమరీ చాలా మంది పిల్లలు
చాలా గొప్ప దేవుడు, చాలా గొప్ప మెమరీ ఇచ్చారు. వందనాలు నాయన, వందనాలు ఎస్యా. థ్యాంక్స్ ఎస్యా గొప్ప మెమరీ ఇచ్చినందుకు మాకు. చెప్పండి అందరు పిల్లల చేతులకి థ్యాంక్స్ ఎస్యా, మాకు ఇచ్చిన జ్ఞానం బట్టి థ్యాంక్స్ తండ్రి అని చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? అయితే మనం ఈవేళ యాక్షన్ సాంగ్ నేర్చేసుకుందాం. ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఒక్కసారి ఓకే. సో అయితే నేను ఇప్పుడు నేను సాంగ్ లిరిక్స్ షేర్ చేస్తున్నాను, నేను పాడతాను, మీరు నా వెనకతల రిపీట్ చేయండి. ఓకేనా? జస్ట్ నేను ఆ లిరిక్స్, ఈ సాంగ్ దేనికి సంబంధించింది అంటే మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధి, అదే దేవుడు మన దేవుడు ఎంత గొప్పవాడు అన్న దానికి. ఓకేనా? వచ్చిందా నాన్న బ్లెస్సి? మీనింగ్ చెప్తాను, వినండి మీ అందరికి. సునీల బ్లెస్సి అంకుల్ ఫోన్ తిప్పుకుంటారు, ఏముంది చెప్పండి అంకుల్. ఫోన్ రొటేట్ చేసుకుంటారు అవసరమైతే పిల్లలు. అయితే దేవుడు మన దేవుడు ఎంత గొప్పవాడు అన్న దానికోసం చెప్పే సాంగ్ అన్నమాట ఇది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, డైలీ మనకి మార్నింగ్ అయితే సన్ షైన్ అవుతుంది కదా, ఎర్లీ మార్నింగ్ సన్ రాగానే మనకు తెలుస్తుంది అది. ఆ సన్ పైకి ఎవరు తీసుకొస్తున్నారు పిల్లలు చెప్పండి? నువ్వు నేను తీసుకురావట్లేదు కదా, ఏసై తీసుకొస్తున్నారు. ఎస్, కరెక్ట్. అదే విధంగా నైట్ మనకి, నైట్ టైం మనం బయట కూర్చోగానే మనకి ఏం కనిపిస్తుంది చెప్పండి? మనకి ఫస్ట్ ఫస్ట్ మనకు కనిపించేది మూన్ కదా. సో మూన్ ని కూడా అక్కడ ఎవరు పెట్టారు చెప్పండి? ఏసయ్యే కదా. సో మన కోసం స్టార్స్ ని చేశాడు, మన కోసం మూన్ ని చేశాడు, మన కోసం సన్ చేశాడు, అలాగే మన కోసం ఏం చేశాడు, ఎవ్రీడే మనం సంతోషంగా ఉండడానికి ఏసయ్య మనకి ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నాడు కదా పిల్లలు, దానికి సంబంధించిన సాంగ్ అన్నమాట. ఇప్పుడు క్లియర్ గా వస్తుంది కదరా? సో చూడండి అక్కడ లిరిక్స్ చూడండి, నేను చెప్తాను, నా వెనక చెప్పండి. He is the one who makes the sunshine. He is the one who puts the moon in the sky. He is the one who hangs the stars one by one. He is the one who makes the birds sing. He is the one who makes our dreams so high. సునీల హిస్ ద వన్ హు అంత స్పీడ్ గా చెప్పమా సునీల. సునీల ఓకే అంకుల్, అంత స్పీడ్ గా చెప్ప. ఓకే అంకుల్, ఆ చాలా స్లోగా చెప్పాలి. హి ఓకే అంకుల్, హి ఇస్ ద వన్ హు అలమాట మేక్స్ ద సన్. ఓకే అంకుల్, ఆ కొంచెం స్లోగా చెప్పమా. ఓకే ఓకే అంకుల్, మళ్ళీ నేను స్లోగా చెప్తాను అంకుల్. ఆ yes, he is the one who makes me smile day by day. Malli okka sari repeat cheskoni actions lo action lo kelipodam. Okay na? He is the one who makes the sunshine. He is the one who puts the moon in the sky. He is the one who hang the stars one by one. He is the one who makes the birds sing. He is the one who makes your dreams so high. He is the one who makes me smile day by day. ఓకేనా పిల్లలు, అందరికి అర్థమైందా చెప్పింది? ఎంత మందికి అర్థమైంది ఒకసారి మీ థంబ్స్ చూపించండి నాకు. ఓకే, కంగారు పడకండి, లిరిక్స్ మళ్ళీ మన గ్రూప్ లో షేర్ చేస్తాం, సో డోంట్ వరీ. సో అయితే యాక్షన్ నేర్చుకుందాం దీనికి.
సో యాక్షన్ కి మనం ఏం చేయాలి, కూర్చుని చేయం కదా, నుంచుని చేస్తాం. సో అందరు నుంచోండి మీ ప్లేసెస్ నుంచి. నుంచినారా, వెరీ గుడ్. చాలా మంది యాక్టివ్ గా ఉన్నారు, వెరీ వెరీ గుడ్. సో నాకు మీరు నాతో పాట చేయండి, చాలా ఈజీ సాంగ్, చాలా బాగుంటది. అలాగే ఒకవేళ మీకు రావడం లేదు అక్క, ప్లీజ్ అక్క కూర్చుంటా అంటే వద్దు, కూర్చోద్దు, నుంచండి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు మనం మన సాయశక్తిలో ప్రయత్నించాలి, ఓకేనా? నుంచలేకపోతే వాల్ ని పట్టుకున్నా నుంచండి, ట్రై చేయండి, ఓకేనా? వెరీ గుడ్. ఫాస్ట్ గా. He is the one who make the sun shine. He is the one who put the moon in the sky. He is the one who hang the stars one by one. He is the one who make the birds sing. He is the one who make my dreams so high. He is the one who makes me smile. Day by day, Jesus, you're my superhero. You're my star, my best friend. Jesus, you're my superhero. You're my star, my best friend. Jesus, you're my superhero. You're my star, my best friend. Jesus, you're my superhero, you're my star, my best friend. Better than Spider-Man. Better than Superman. Better than Batman. Jesus, you're my superhero, you're my star, my best friend. Jesus, you're my superhero, you're my star, my best friend. Okay na pillalu, ochina kada kada pillalu. Yesaya mana chaala goppavadu, entho mandi kanna goppavadu kada. Spider-Man kanna, Batman kanna, inka evaru, Superman kanna goppa devudu man devudu kada. సో అందరి నుంచి మీ నాతో పాటు ఇంకొకసారి చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, నెక్స్ట్ సాంగ్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్నది నేర్చేసుకుందాం, ఓకేనా? ఫాస్ట్ గా మళ్ళీ ఫాస్ట్ నుంచి. హీఈస్ ద వన్ హూ మేక్ ద సన్ షైన్, హీఈస్ ద వన్ హూ పుట్ ద మూన్ ఇన్ ద స్కై, హీఈస్ ద వన్ హూ హ్యాంగ్ ద స్టార్స్ వన్ బై వన్. హీఈస్ ద వన్ హూ మేక్ ద బర్డ్స్ సింగ్. He's the one who makes my dreams so high. He's the one who makes me smile day by day. Jesus, you're my superhero. You're my star, my best friend. Jesus, you're my superhero. You're my star, my best friend. Better than Spider-Man. Better than Superman. Better than Batman. Jesus, you're my superhero. You're my star, my best friend. Jesus, you're my superhero. You're my star, my best friend. మై బెస్ట్ ఫ్రెండ్ కదా పిల్లలు, మనందరికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఏసియా, నా బెస్ట్ ఫ్రెండ్ ఏసియా కదా. వెరీ గుడ్. చాలా మంది యాక్టివ్ గా చేశారు, మళ్ళీ మళ్ళీ పాట నేర్చుకుందాం, ఓకేనా? వచ్చాను మీ పొజిషన్స్ వచ్చాను, కూర్చుని పండి మీ ప్లేసెస్ లో. ఫాస్ట్ గా, వెరీ గుడ్ పిల్లలు. దేనికి వాళ్ళ పేరు రీనేమ్ చేసుకోమని చెప్పండి. నానా, అలాగే ఒక్కసారి చూడండి, స్టార్టింగ్ లో బుక్ చేయటం నేనే మర్చిపోయాను. ఒకసారి మీ బుక్ సారీ మీ బుక్ మీ బైబిల్, మీ పెన్స్, మీ వాటర్ బాటిల్ అన్ని మీ దగ్గర ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసేయండి, ఫాస్ట్ గా చెక్ చేసేయండి. అన్ని మీ దగ్గర ఉంటే వెరీ వెరీ గుడ్.
ఓకేనా. అలాగే ఇంకొకటి ఏంటంటే మొబైల్ ని అసలు ఎవరు ముట్టుకోవద్దు. హ్యాండ్ రైజ్ చేస్తే, ఇప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేసిన తమ్ చూపిస్తే మీకు ఏదో డౌట్ వచ్చిందనో లేకపోతే మీరు పర్ఫామ్ చేస్తారనో మేము అర్థం చేసుకుంటాం. కాబట్టి మీరు అసలు హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఓకేనా, వెరీ గుడ్. మీరు అందరు చాలా చాలా మంచి పిల్లలు కదా బ్లెస్సి. అవునక్క, తెలుసా అక్క, చాలా మంది పిల్లలు చక్కగా చేశారు. యాక్షన్ సాంగ్, ఓ వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు. సరే పిల్లలు, ఓకే ఇప్పుడు మనం సునీలక్క హోంవర్క్ చెక్ చేద్దామా? చెక్ చేసేద్దాం బ్లెస్సి. నేను నిన్న మిస్ అయిపోయానమ్మా మీ హోంవర్క్ చూడడం. ఇవాళ కంపల్సరీ నేను చెక్ చేస్తాను బ్లెస్సి. ఇవాళ త్వర త్వరగా చూద్దాం బ్లెస్సి. అమ్మో చాలా మంది అప్పుడే చూపించేస్తున్నారు కూడా. ఏ దాని దాచండి, దాచండి, లోపల పెట్టేయండి. నేను మీ స్పాట్ లైట్ చేసి మీ నేమ్స్ చెప్పగానే ఫాస్ట్ గా చూపించారు. ఓకేనా, వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఓకే ఒకవేళ హోంవర్క్ చేయకపోతే గనక మీరు మీ వీడియో హోంవర్క్ చెక్ చేసేంత వరకు ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా, హ్యాండ్ రేస్ చేయడం ఇవన్నీ కాకుండా మీరు ఒకవేళ హోంవర్క్ చేయకపోతే మీ వీడియోని కాసేపటి వరకు ఆఫ్ చేసుకోండి. ఓకేనా, లేదు మాకు చెప్పడం ఇష్టం లేదు ఎందుకు అని అంటే మీకు మీరు మీ వీడియోని ఆఫ్ చేసుకొని కాసేపు ఆ తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే పిల్లలు. సరే సునీలక్క స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అభిషయ. ఓకే రా బ్లెస్సి. అభిషయ చూపించు తల్లి. వెరీ గుడ్ నానా, బాగా చేసావు, వెరీ గుడ్. వావ్ సూపర్ చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ రా బ్లెస్సి. జోయల్, వావ్ సూపర్ చేసావు జోయల్, వావ్. నానా రివర్స్ కనిపిస్తుంది, రివర్స్ లో పెట్టా, కరెక్ట్ గా పెట్టావు, ఇప్పుడు కరెక్ట్ గా పెట్టావు. సూపర్ చేసావు నానా, సూపర్ ఉంది, బాగుంది, వెరీ గుడ్. ఓపెన్ చేయి చూసేస్తాం లోనా. వెరీ గుడ్ నానా, బాగా చేసావు, వెరీ గుడ్ నానా, సూపర్. నెక్స్ట్ బ్లెస్సి, బాగుంది. అభి, మాథ్యూ అండ్ అభిషేక్, సారీ అభియా, మాథ్యూ అండ్ అభిషేక్. నానా మీ ఫోన్ ని కదపకండి, ఎందుకంటే మీ ఫోన్ ని కదపడం వల్ల నెట్ ప్రాబ్లం వల్ల మీ వీడియో స్టక్ అయిపోతుంది అందరికి. ఓకేనా, మీ ఫోన్ ని అస్సలు టచ్ చేయద్దు. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీ ఫోన్ ని ఫిక్స్డ్ గా ఒక పొజిషన్ లో పెట్టేయండి. ఓకేనా, వెరీ గుడ్ నానా, సూపర్ చేశారు. ఒకళ్ళు చూపించండి, ముగ్గురు లాక్కోవద్దు, ఒకళ్ళు చూపించండి, ఒకళ్ళు దగ్గరికి పెట్టి చూపించండి నానా. ముగ్గురు లాక్కోవడం వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెం పైకి, వెరీ గుడ్, బాగా చేశారు తల్లి, వెరీ గుడ్, సూపర్ చేశారు నానా, వెరీ గుడ్, బాగుంది. నెక్స్ట్ బ్లెస్సి. అభినవ్ అండ్ ఆరాధ్య, ఓకే నెక్స్ట్ టైం ట్రై చేయండి హోంవర్క్ చేయడానికి. నెక్స్ట్ బ్లెస్సి. అభిషేక్, వెరీ గుడ్ నానా, బాగా చేశారు నానా, ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సి. ఇంకా చూపిస్తున్నారా, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. నానా అలంకృత అండ్ ఆహ్లాదిత, అయిపోయిందిరా బ్లెస్సి. నానా మీద ఇంకా ఎవరైనా ఉన్నారా చూపించడానికి? ఓ మధ్యలో మీ బ్రదర్ ఉండిపోయాడు, ఆ మధ్యలో అన్నది చూపించు నానా. రివర్స్ లో మళ్ళీ నానా, రివర్స్ లో పట్టుకున్నాం, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, బాగా చేశారు, వెరీ గుడ్ అభినయ్, అభినయ్. నెక్స్ట్ బ్లెస్సి. అలంకృత, అలంకృత అండ్ ఆహ్లాదిత, లాగుతున్నారు, ఏ బాగా చేశారు నానా, వెరీ గుడ్, వా బాగా చేశారు, సూపర్ చేశారు నానా. నెక్స్ట్ చూపించు నానా. ఓ వావ్, బాగా చేసావు తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సి, సూపర్ చేశారు నానా, బాగుంది. నెక్స్ట్ బ్లెస్సి.
ఆంజలీనా ఓ వెరీ గుడ్ తల్లి బాగా చేసావు సూపర్ చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ అబ్లెసి బాగా చేసావు నెక్స్ట్ అబ్లెసి ఆనీ క్రాస్బీ చూపించిన కొంచెం పైకి లిఫ్ట్ చేయవా వెరీ గుడ్ బాగా చేసావు తల్లి వెరీ గుడ్ సూపర్ చేసావు బాగుంది నెక్స్ట్ అబ్లెసి ఆనీ గ్రేస్ అండ్ అను నాన్న యాక్చువల్లీ వైట్ గా కనిపిస్తుంది కానీ దాని మీద మీరు ఏం రాసారో నాకు తెలియడం లేదు నాన్న కొంచెం వీలైతే దగ్గర పెట్టండి ఓకే వైట్ పేపర్ మీద చేశారా యాక్చువల్లీ మోడల్ చాలా బాగా చేశారు నాన్న వెరీ గుడ్ సూపర్ చేశారు నెక్స్ట్ బ్లెస్సి బ్లెస్సి చూపెట్టు చూపెట్టు బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న బాగా చేసావు సూపర్ చేసావు బాగుంది నెక్స్ట్ బ్లెస్సి బ్యూలా బాగుంది తల్లి చూపెట్టు చూపెట్టు వెరీ గుడ్ బాగా చేసావు నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ చేసావు బాగుంది నెక్స్ట్ బ్లెస్సి సంహిత సారీ సంబంధిత కొంచెం క్యామ్ అలా పెట్టు ఓపించి వెరీ గుడ్ తల్లి బాగా చేసాను నా సూపర్ చేసావు వెరీ గుడ్ బాగుంది సూపర్ ఉంది నెక్స్ట్ బ్లెస్సి ఓ ఈ హోంవర్క్ కూడా చేసావా వెరీ గుడ్ నాన్న డానియల్ సుహాన్ అండ్ సుజయ్ బాగా చేసావు నాన్న సుజయ్ బాగుంది తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సి తల్లి హోంవర్క్ సొలోమోన్ రాజ్ అని ఉంది నీ నేమ్ యాక్చువల్లీ వీడియో స్టక్ అయింది వీడియో స్టక్ అయింది తల్లి మీది మళ్ళీ చూస్తాము ఒకవేళ ఈవేళ వస్తే డైలీ రండి నాన్న వీలైతే మీరు రీనేమ్ చేసుకోండి మీ పాప పేరు మీద రీనేమ్ చేయండి అక్క నెక్స్ట్ బ్లెస్సి పేరు మర్చిపోయావు బాగుంది తల్లి నాన్న నీ నేమ్ పేపర్ మీద రాసి చూపించవా కొంచెం దగ్గరికి చూపెట్టు బాగా చేసావు నాన్న సూపర్ చేసావు వెరీ గుడ్ సూపర్ చేసావు బాగుంది వెరీ గుడ్ అయితే తల్లి నీ నేమ్ ఒకసారి పేపర్ మీద దీని మీద ఎక్కడన్నా ఉంటే చూపించవా నీ నేమ్ రీనేమ్ చేయలేదు నీ మొబైల్ నా వాయిస్ వినిపిస్తుందా నీకు ఒకసారి నా వాయిస్ వినిపిస్తే తమ్ము చూపెట్టు యాడ్ చేయడం కానీ తమ్ము కానీ ఓకే నీ నేమ్ చూపించు నీ నేమ్ నీ నేమ్ రీనేమ్ చేయలేదు మొబైల్ కి ఎక్కువగా డిస్టర్బ్ చేయకు నా మొబైల్ ని శ్రీభశ్రీ ఓకే ఓకేనా మేము రీనేమ్ చేస్తాంలే వెరీ గుడ్ బాగా చేసావు తల్లి సూపర్ బాగుంది నెక్స్ట్ బ్లెస్సి దివ్య కృప అండ్ జ్యోతి చూపించండి అన్న బాగా చేసావు తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చేశారు నాన్న వెరీ గుడ్ బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ చేశారు నెక్స్ట్ బ్లెస్సి గ్రేస్ తల్లి హోంవర్క్ చేసావా చేయలేదా మేబీ కొత్తగా వచ్చినట్టున్నారు కదా నాన్న బ్లెస్సి
నానా మీరు కొత్తగా వచ్చినట్టున్నారు కదా, రెగ్యులర్ గా రండి ఓకేనా, హోంవర్క్ వీలైతే ట్రై చేయండి చేయడానికి. నెక్స్ట్ బ్లెస్సీ గ్రీష్మ అండ్ ఖ్యాతి ఉండు, ముందు ఖ్యాతి చూపించే తర్వాత చూద్దాం మీరు. వెరీ గుడ్ ఖ్యాతి. బాగా చేసావు ఖ్యాతి, వెరీ గుడ్ నానా. ఇప్పుడు నీ చూపించు గ్రీష్మ, వెరీ గుడ్ పల్లి, బాగా చేశారు నానా, వెరీ గుడ్, సూపర్ చేశారు, బాగుంది, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ అబ్లెస్సీ హనీ తల్లి, హనీ హోంవర్క్ వెరీ గుడ్ రా హనీ, బాగా చేసావు తల్లి, వెరీ గుడ్, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ అబ్లెస్సీ వెరీ గుడ్ సోనికా అండ్ జయంత్, చూపించు తల్లి ఓకే ఉండు ఉండు, ముందు సోనికాని చూపించాక నీకు చూపిద్దు ఆగు, జయంత్ సోనికా చూపించాక నీకు చూపిద్దు ఆగు, సోనికా చూపించే, వెరీ గుడ్ నానా, కొంచెం పైకి పెట్టు, వెరీ గుడ్, రివర్స్ పెట్టా, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, బాగా చేసావు, సూపర్ చేసావు, ఇప్పుడు చూపించు జయంత్, వెరీ గుడ్ నానా, సూపర్ చేశారు నానా, వెరీ గుడ్. ఇంకోటి కూడా చేసావా, ఫైల్ చూపిస్తున్నారు, హోంవర్క్ అంతా ఒక దగ్గర పెట్టుకున్నావా, చూపిస్తున్నావా, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, అలాగే పెట్టుకోండి, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ పెట్టుకున్నారు, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, మంచిది, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ బ్లెస్ యూ, మంచిగా పెట్టుకున్నారు, వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్ యూ జోనతాన్ నానా, జోనతాన్ హోంవర్క్ నానా, బాగా చేసావు నానా, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, బాగా చేసావు నానా, వెరీ గుడ్, సూపర్ చేశారు, బాగుంది. నెక్స్ట్ అబ్లెస్సీ జాయిన్ లిలీ, నన్ను చూపించు, బాగుంది లిలీ, ఓ బాగుంది లిలీ, వెరీ గుడ్, బాగా చేసావు తల్లి, జాయిన్ వెరీ గుడ్, జాయ్ బాగా చేశారు నానా, వెరీ గుడ్, బాగుంది, సూపర్ చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ అబ్లెస్సీ తల్లి హదర్సా, బ్లెస్సీ మధ్యలో స్కిప్ చేసావు, బ్లెస్సీ ఓకే, ఖుషి ఏం చేసి నానా, కస్తూరి వాళ్ళది వీడియో ఆఫ్ అయి ఉంది, ఇంకా అక్కడ ఖుషి అండ్ జోషి వాళ్ళది చూడలేదు, చూపించు తల్లి ఖుషి, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చేసావు తల్లి, వెరీ గుడ్, సూపర్ ఉంది. నెక్స్ట్ అబ్లెస్సీ బాగుంది కుట్టి, చూపించు తల్లి, వెరీ గుడ్, సూపర్ చేసావు నానా, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ అబ్లెస్సీ మాన్యత అండ్ నీరజ్, బాగా చేసావు నానా, ఒకరి తర్వాత ఒకరు చూపించండి, ముందు నీరజ్ చూపించేసిన తర్వాత మాన్యత చూద్దాం ఓకేనా, మాన్యత వెరీ గుడ్ నానా, నీరజ్ బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్ చేసావు, అప్పుడు చూపించు తల్లి, మాన్యత చూపించు, వెరీ గుడ్,
భలే చేసావు మాన్యత, బాగుంది, సూపర్ చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అభిలక్షి. Blessing next. Skip, skip, amma. Skip. Mere uncle operate chesedi. Leda amma. Nu chey chey. Nu chey amma. Okay. Nu chey. Okay. Nisi chey. Ali, do the homework. Absent. Okay, okay, okay. Amma. Nisi already absent. Okay. Very good. Na na. Daily ra. Okay na. Very good. Next up, blessing. Hadasa kirtana. చూపించాలి. వెరీ గుడ్ నానా. బాగా చేసావు తల్లి, బాగుంది, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ అభిలక్షి, వెరీ గుడ్. నిస్సి అమ్మా, నిస్సి రాలేదా? అక్క నిస్సి లేదా? ఫీవర్ అంట అంకుల్, ఫీవర్, ఫీవర్ అంటుంటాను. నిస్సికి ఫీవర్ అంకుల్, అందుకని అక్క ఫీవర్ అంట అంకుల్. బాగుంది అక్క, నిసిక్ చెప్పండి, చాలా బాగా చేసిందని చెప్పండి అక్క. రెండు చేసిందా? ఫీవర్ లో కూడా తను చేసింది, దేవునికి మహిమ. అక్క చెప్పండి తనకి చాలా బాగా చేసింది అని. వెరీ గుడ్ అని కూడా చెప్పండి అక్క, బాగా చేసిందని చెప్పండి, సూపర్ చేసిందని చెప్పండి అక్క. ఉంటాం అక్క, థ్యాంక్ యూ. నెక్స్ట్ అభిలక్షి, హస్సీ అండ్ సామ్. మారిపోయింది అమ్మా, పార్లర్స్ టీమ్ కి వెళ్ళిపోయింది. అంకుల్ నాకు తెలియదు అంకుల్, నా సార్ ఇంకోళ్ళు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అయితే ఉండండి అమ్మా, ఉంటావు పనిచేస్తాను. అందరినీ కోహోస్ట్ తీసేస్తాను, మిగతా వాళ్ళని కూడా తీసేస్తాను, విత్డ్రా చేసి ఒక్కళ్ళకి పెడతాం. ఎందుకంటే నీ ఒక్కదానికి వస్తానమ్మా, అందరూ ఆపరేట్ చేస్తున్నారు కదా. ఓకే, మిగతా వాళ్ళు ఎవరు? బ్లెస్సింగ్ ఇంకెవరు అంటే, బ్లెస్సింగ్ నువ్వు ఆపరేట్ చెప్తే ఆటోమేటిక్ గా ఆడియో వచ్చిన వైపు వెళ్ళిపోతుంటది. ఒక నిమిషం ఉండమ్మా, అందరు తీసేస్తాను, తీసేసి సార్ ట్రై చేద్దాం. ఓకే, నీకుందా ఇప్పుడు చూడమ్మా. ఓకే, ఇప్పుడు చూడమ్మా బ్లెస్సి. రాసావా? వెరీ గుడ్ నానా. ఇంకా నెక్స్ట్, మీరు మీ టీమ్ లో ఇంకా ఎవరైనా చేసే వాళ్ళని చూపించమను. మొన్నటి హోంవర్క్, వెరీ గుడ్ నానా. ఇంకా ఎవరైనా చేస్తే చూపించమను, వెరీ గుడ్ నానా, సూపర్ చేశారు. ఇంకా ఎవరైనా చేస్తే రామను. ఓకే, చేయలేదా? ఓకే, వెరీ గుడ్ నానా, బాగా చేశారు. నెక్స్ట్ అభిలక్షి, ఇందాక ఎవరైనా చూపించారు? ఇదే ప్రాబ్లం అంటే నేను కుట్టి కుట్టి కదా. కస్తూరి కాదురా? చూడక చూడక చెప్తాను. ఓకే, చూపించు నా హోంవర్క్ చూపించు తల్లి. ఓకేరా. బాగుంది తల్లి, వెరీ గుడ్ నానా, బాగుంది, వెరీ గుడ్, బాగా చేసావు నానా, వెరీ గుడ్, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ అభిలక్షి, అమ్మా హస్సీ అండ్ శ్యామట చూడమ్మా. హస్సీ అండ్ శ్యామట హస్తి అండ్ సార్ నా చూపించు. అలా వద్దు తల్లి, అలా కాదు, ఆగు ఆగు, నీ వైపు పెట్టుకో కెమెరా, కెమెరా నీ వైపు పెట్టుకో, ఇలా చూపించొద్దు నానా. అలా వద్దు, అలా ఇష్టం లేదు. నీ వైపు పెట్టుకో, నువ్వు చూపించు అది అది అలా చూపించేనా. ఓకే, వెరీ గుడ్, బాగా చేసావు తల్లి, చూపించు, వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు, సూపర్, బాగా చేసావు. నెక్స్ట్ అభిలక్షి, ప్రణీల్. ప్రణీల్ అయింది అక్క? రాలేదురా ప్రణీల్? రాలేదు తల్లి ఇంకా, ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. ఒక నిమిషం, మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాను నేను, అప్పుడు వస్తుంది. ఓకే, ఈ రోజు ప్రిస్కిల్ అని పరిశీలిస్తా. ఓకే, ప్రిస్కిల్ చూపి తల్లి, చూపించు, అది గుడ్ నానా, చూపించు,
కొంచెం పైకి లిఫ్ట్ చేయి, పైకి పెట్టు పైకి. ఆ వెరీ గుడ్, బాగా చేసావు తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, సూపర్ చేసావు, వెరీ గుడ్. మీ సిస్టర్ చేయలేదా? ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం. నెక్స్ట్ అబ్లెసి రాజ్ కమల్. రాజ్ కమల్ మేబీ ఎవరు లేరు అనుకుంటున్నానా. నెక్స్ట్ అబ్లెసి రాకేష్. రాకేష్ నానా, రాకేష్ చూపించు. వెరీ గుడ్ నానా, బాగా చేసావు నానా, సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ అబ్లెసి బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ అబ్లెసి రీతన్, రూత్ అండ్ జోసెఫ్. హోంవర్క్ నన్నా చేయలేదా? ఓకే, వెరీ గుడ్, ట్రై చేయండి సార్ చేయడానికి. నెక్స్ట్ అబ్లెసి శాంజియోన్. బాగుంది నానా, బాగా చేసావు, వెరీ గుడ్ నానా, సూపర్. నెక్స్ట్ అబ్లెసి సాన్వి. ఓకే తల్లి, చూపించు, వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు, సూపర్. నెక్స్ట్ అబ్లెసి, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ అబ్లెసి సాత్విక్ అండ్ సన్నిధి. తల్లి సాత్విక్ అండ్ సన్నిధి నానా, మంచిగా కూర్చోండి సన్నిధి. హోంవర్క్ తీసుకురండి, ఒకవేళ చేస్తే తక్కైపోయిందిరా. చేసారు చేసారు, వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ అబ్లెసి సూపర్ చేశారు. నెక్స్ట్ అబ్లెసి శ్రేష్ట అండ్ సంహిత. ఓకే ఓకే తల్లి, గుడ్, వెరీ గుడ్ నానా, బాగా చేశారు తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ అబ్లెసి వీళ్ళ నేమ్స్ ఏంటో తెలియదు. అభినవ్ అండ్ ఆరాధ్య, వాళ్ళ వాయిస్ మనకి. అభినవ్ అండ్ ఆరాధ్య, ఓకే ఓకే. వాళ్ళు ఇంకా హోంవర్క్ చేయలేదా? ఓకే, ఈసారి ట్రై చేయండి హోంవర్క్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ అబ్లెసి శైలి అండ్ మిలోని. అయిపోయింది అక్క, అవలేదురా. ఓకే తల్లి, చూపించు, వెరీ గుడ్ తల్లి, బాగుంది, సూపర్ చేసావు, వెరీ గుడ్. శైలి నీది చూపించు, వెరీ గుడ్ నానా, బాగా చేశారు, బాగా రాశావు, వెరీ గుడ్ నెక్స్ట్ అబ్లెసి. ఓకే పిల్లలు, ఇంకెవరైనా ఒకసారి మేము చూపించకపోతే ఒకసారి మీ హ్యాండ్ రేస్ చేయండి. ఇంకెవరైనా చూపించాల్సి ఉంటే హోంవర్క్ చేసి కూడా అక్క మీరు మా స్పాట్ లైట్ ఆన్ చేయలేదు అని అంటే మీ హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి. కెమెరా దగ్గరకు వచ్చి మీ హ్యాండ్ రేస్ చేస్తే మాకు తెలుస్తుంది. లేదురా, ఎవరు లేరు. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ. బ్లెస్సీ చూసావా? బ్లెస్సీ, నేను హోంవర్క్ చెక్ చేస్తున్నప్పుడు నాకు ఎవరో కాస్ట్యూమ్ డ్రెస్ లో కనిపించారు బ్లెస్సీ, నువ్వు చూసావా? చూసానక్క. అయితే వాళ్ళని మనం కలుద్దాము, కలుద్దాం కలుద్దాము. యాక్చువల్ గా ఈ మధ్యలో మనకి అసలు యాక్చువల్ గా నిమ్మక్క ప్రతిసారి రోజుకొకళ్ళకి మనం సర్ప్రైజ్ తీసుకొస్తుంది కదక్క, కదా సర్ప్రైజ్ చూద్దామక్క, ప్లీజ్ అక్క, నాకు సర్ప్రైజ్ చూడాలని ఉంది. ఓకే ఓకే బ్లెస్, నేను మర్చిపోయాను బ్లెస్సి. ఓకే ఓకే, ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఎంత మంది రెడీగా ఉన్నారు చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్, మేము రెడీగా ఉన్నాం. వెరీ గుడ్, ఓకే రా, భలే చూపిస్తుంది, అందరు చాలా రెడీగా ఉన్నారు. ఓకే, యాక్టివ్ గా ఉన్నారు. నిమ్మక్క ఎక్కడ ఉన్నారు? నిమ్మక్క ఒక్క నిమిషం పిల్లలు, నిమ్మక్క నెత్తుద్దాం మనం. నిమ్మక్క ఎక్కడున్నారు మీరు? మాకు కనిపించట్లేదు.
బ్లెస్సీ దీప్సార్ చూడరా. ఓకే పిల్లలు, ఈలోపు మనం ఏం చేద్దాం చెప్నా, మళ్ళీ ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాను వినండి. మీరు బైబిల్స్ ఎప్పుడు కిందని పెట్టద్దు, ఓకేనా? బైబిల్స్ అస్సలు ఎప్పుడు కిందని పెట్టకూడదు, ఎప్పుడన్నా పైన పెట్టాలి, ఓకేనా? అలాగే మనం జూమ్ మీటింగ్ లో సండే స్కూల్ కి కూర్చునేటప్పుడు మీ బైబిల్స్, మీ బుక్, మీ పెన్ అన్ని మీ దగ్గర ఉంచుకునేలాగా చూడండి, ఓకేనా? వెరీ గుడ్. హలో, ప్రైస్ ది లార్డ్ పిల్లలు. ప్రైస్ ది లార్డ్ అక్క. ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్. ఏంటో తెలుసా? ఒక పేరెంట్ ఇక్కడకి వచ్చారు పిల్లలు, వాళ్ళని కలుద్దామా? మరి మీ పేరెంట్స్ ఉన్నారు కదా మీ దగ్గరే, అలాగే ఒక పేరెంట్ వచ్చారు ఇక్కడికి మీతో మాట్లాడాలని. మాట్లాడదాం మరి. సరే సరే, కూర్చొని చేతులు కట్టుకోండి మరి చక్కగా పిల్లలు. ఓకే పిల్లలు, ఎవరు వచ్చారు, ఆ పేరెంట్ ఏంటి అనేది మనం చూద్దామా? ఓకే ఓకే అక్క. హలో, వినిపిస్తుంది అక్క. అలా సంతోషం, రోజు కలవడానికి ఒక పెద్ద ఆయన వచ్చారు, వాళ్ళని పిలుస్తాం. హలో సార్. హాయ్ అండి. మార్నింగ్. మార్నింగ్. చాలా సంతోషం ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ మీరు వచ్చారు. నిమ్మక్క వాయిస్ క్లియర్ గా లేదక్క, స్లోగా ఉంది. హలో హలో అక్క, వాయిస్ స్లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో ప్రైస్ కలర్ పిల్లలు, ఈ రోజు మన దగ్గరకు ఒక పేరెంట్ వచ్చారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. మరి జీవితరాలు సండే స్కూల్ మీటింగ్ కొరకు మధ్యలో చూడడం కొరకు వచ్చారు, వాళ్ళు మీతో మాట్లాడతారంట. మరి మన మధ్యలోకి వచ్చిన సార్ పలుకుద్దామా? హలో. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రైస్ ద లార్డ్. మరి మీ పేరు ఏంటంటే? ఇమ్మానుయెల్ నోయర్. ఈయన ఒక పేరెంట్, మీ దగ్గరకు వచ్చారు. సరే, చాలా సంతోషం, మీ రాక మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు ఈ యొక్క చిల్డ్రన్ ప్రోగ్రామ్ రోజు మీరు చూస్తున్నారా? చూస్తున్నాను, రోజు చూస్తున్నాను. చెప్పండి. ఈ చిల్డ్రన్ ప్రోగ్రామ్ మీరు రోజు చూస్తున్నారా? చూస్తున్నాను. అయితే మీ ఫీలింగ్స్ చెప్పండి, మీ పిల్లలు ఎట్లా చేస్తున్నారు? చాలా అద్భుతంగా చేస్తున్నారు, పిల్లలందరికి కూడా చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా. ఇంకా చెప్పాలంటే ఆత్మీయం కూడా మంచిగా ఇస్తున్నారు. చెప్తున్న హోంవర్క్స్ అయితే మాత్రం అండి చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు మీ దగ్గర నేర్చుకోవడం అవన్నీ మళ్ళీ మా దగ్గరకు వచ్చి, నాన్న ఈ హోంవర్క్ చే, ఈ హోంవర్క్ చే, నాకు ఇది కావాలి, పేపర్ కావాలి, చార్ట్, పెన్సిల్, క్రేయాన్స్ అనుకోండి, బుర్ర తీసేస్తున్నారు అనుకోండి. అసలు అసలు ఆ వర్క్స్ అయితే ఇంకా మరి మీరు ఎలాంటివి చెప్తున్నారు, ఇంకా అలాంటివి వాళ్ళు చెయ్యాలని మిగతా వాళ్ళు బాగా చేస్తారండి. మళ్ళీ కాంపిటీషన్ ఏంలో వెళ్తే అసలు బాగుపోయి, అసలు చాలా బాగా చేస్తున్నారు, చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ మీరు ఈ వర్క్ చేయడం కోసం మీరు ఏమైనా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు ఇంట్లో? లేదండి, పర్లేదు, పిల్లలు సంతోషం కోసం ఇంకా వాళ్ళు కూడా ఆత్మీయంగా మంచిగా ఎదగాలని అయ్యో పర్లేదండి. అయితే మరి చాలా సంతోషం. ఒకవేళ మీకు ఒకవేళ క్రయాన్స్ లేకపోయినా, పెన్స్ లేకపోయినా, ఇంకేమి లేకపోతే మరి ఎలా మరి వర్క్ చేయించగలుగుతున్నారు? మరి మేము దీన్ని చెప్పండి, ఎలా మీరు మీ పిల్లలకి ఇంట్లో, ఇప్పుడు మనం బయటకు వెళ్తానికి లేదు కదా సార్, మరి క్రయాన్స్ కానీ, పేపర్స్ కానీ, వర్క్ షీట్స్ కానీ, స్కెచ్ పెన్స్ కానీ ఎలా ప్రొవైడ్ చేయగలుగుతారు మీ పిల్లలకి? అంటే మేము అంటే పాత క్రయాన్స్ అన్ని ఉంటాయి కదా, కొంచెం వాటిని యూజ్ చేసి మేము చేస్తున్నాము. ఇంకా అంటే మేము కూడా కొంచెం క్రియేటివ్ గా వాటిని మేము డెకరేషన్ చేసి ఇంకా పేపర్స్ వేరే వేరే యూజ్ చేసి అలా ఏదో చేస్తున్నాం అండి. పర్లేదు. ఓకే ఓకే. మరి ఈ క్వారంటైన్ అని చెప్పి అప్పుడు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు కదా, మరి ఇంట్లో చక్కగా పిల్లలు ఆడుకుంటు టీవీ చూడొచ్చు, ఏమైనా తెలియచ్చు కదా, ప్రతిరోజు ఈ సండే స్కూల్ కార్యక్రమం ఏంటి, బైబిల్ ఏంటి, వర్క్ ఏంటి, మా ప్రాణం తీసుకొస్తున్నారని ఏమైనా అనుకుంటున్నారా మీరు?
అయ్యో లేదండి పర్లేదు పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నారు కదా మంచిగా సో పర్వాలేదు వాళ్ళు మంచి డిసిప్లిన్ గా అలర్ట్ చేయకుండా మంచిగా రోజు ఆ 2 hours కూడా కూర్చొని మంచిగా నేర్చుకున్నారు మాకు చాలా నచ్చింది ఓకే చాలా సంతోషం తింటూ ఉండండి నేను మధ్యలో ఇంకొకరితో నేను మాట్లాడుతూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ మీరు తింటూ ఉండండి నేను ఇంకొకరితో మాట్లాడొస్తాను అలా చూస్తున్నానండి నా పేరు నిర్మలా మెతిశల మరి జీవ జలం నుంచి సండే స్కూల్ వచ్చాను ఇప్పుడు మరి రోజు ప్రోగ్రామ్ చూస్తున్నారు కొంతమంది అందులో గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు దాంట్లో మరి జ్ఞాన కుమారి గారు మన మధ్యలో ఉన్నారు జ్ఞాన కుమారి గారిని ఒకసారి స్పాట్లైట్ చేయండి జ్ఞానకుమారి గారు మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ బట్టి ఒక్క హాఫ్ మినిట్ మీరు మాకు ఏమైనా చెప్పగలరా చెప్తామండి బుద్ధిగా హాఫ్ మినిట్ అంటే చాలా కష్టం 1 minute ఇవ్వండి ఓకే జూమ్ మీటింగ్ వ్యవస్థాపకులైన పాస్టర్ షాలెం ఇజ్రాయెల్ గారికి వందనాలు అలాగే నిర్మల శ్యామల మెసేజ్లు ఇస్తున్నారు వారికి వందనాలు సునీల్ బ్లెస్సీ యంగ్ గర్ల్స్ వారు చేసిన పర్ఫార్మెన్స్ యాక్షన్స్ అది బర్గర్స్ పిజ్జాలు వాటన్నిటి కొరకు పిల్లలకు అన్ని నేర్పిస్తున్నారు మీకు వందనాలు మరి ముఖ్యంగా మరి బెన్నెట్ తాతపూడి సిస్టర్స్ సిస్టర్ కూడా మరి ఆ సిస్టర్ పేరు నాకు వినపడలేదు వారు పాడిన పాట కొరకు వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది మరి బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పము వారు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగకూడని ఈ దినం సామెతల గ్రంథం సామెతల్లో 22వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది నేను ప్రతిరోజు సామెతలు చదువుకుంటా ఉండేటప్పుడు నాకు ఇది మామూలుగా గుర్తుంది అది వెంటనే మరి వీళ్ళకి పనికొస్తుంది చిన్నపిల్లలకి అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను పిల్లలందరికీ పిల్లలందరికీ నా విషెస్ చెప్తున్నాను హలో హలో చెప్పండి పిల్లలకి 2 మాటలు పిల్లలందరికి నా కిసెస్ ఎంత చక్కని COVID-19 లో వచ్చిన ఈ యొక్క లాక్డౌన్ లో మీ అందరికి దొరికిన ఈ యొక్క మంచి అవకాశం కొరకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరికి కూడా నా కిసెస్ చెప్తున్నాను మరి దీనిలో మా మనవలు కూడా ఉన్నారు అమ్మమ్మ నేను ఒక అమ్మమ్మని మరి సుహాన సుజయ్ వారికి అమ్మమ్మని అలాగే ప్రనీల్ కి నానిని మరి మా అందరు కూడా అందరి పిల్లలు నా మనవలే వారికి నేను అమ్మమ్మని నానిని కనుక మీరు థ్యాంక్ యూ జ్ఞాన కుమారి గారు ఓకే చాలా సంతోషం ఈ రోజు ఈ రోజు మరి చాలా చక్కని మాటలు మనకి జ్ఞాన కుమారి గారు తెలియపరిచారు ఒక నానిగా అమ్మమ్మగా వచ్చి నిజంగా చాలా సంతోషం వాళ్ళ మనవలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఇంకా మన మధ్యలో ఇంకొక ఆయన రత్నరాజు గారు అని ఉన్నారు తాడేపల్లిగూడెం నుంచి రత్నరాజు గారు ఉన్నారు ఆయన కూడా ప్రతి రోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన లైన్ అప్ చేస్తాను చూస్తానే ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని మాటలు మనం విందాం రత్నరాజు గారు తాడేపల్లిగూడెం బ్లెస్సీ ఈరోజు వచ్చినట్లేరక్క వచ్చారా చూస్తున్నాను ఒక్క నిమిషం ఓకే ఆ పేరు చూస్తా ఉండండి స్వప్న అనోకిన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు స్వప్న అనోకిన్ గారికి మీరు స్పాట్లైట్ చేయండి వాళ్ళు కూడా చాలా మంది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మన మధ్యలో నడిపిస్తా ఉన్నారు మరి మొన్న మాట్లాడారు వాళ్ళు దాన్ని బట్టి నాకు తెలిసింది వాళ్ళు అట్లా చేస్తున్నారని కాబట్టి స్వప్న అనోకిన్ గారితో కూడా మాట్లాడదాం హలో స్వప్న అనోకిన్ గారు బాగున్నారా బాగున్నానక్క హలో ప్రైస్ లోడ్ అక్క చాలా సంతోషం మిమ్మల్ని మేము కలవడానికి మా పిల్లల గురించి మీరు ఏమైనా చెప్పగలరా అక్క నిజంగా నేను చెప్పనా అసలు నేను ఏం ఫీల్ అవుతున్నానో మీకు హలో హలో చెప్పండి
అక్క నేను చాలా జెలస్ ఫీల్ అవుతున్నాను అక్క నిజంగా, ఎందుకంటే మేము చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు అసలు ఇన్ని ఏవియైడ్స్ ఉంటాయని, అంటే మీరు ఇన్ని కలర్స్ తోటి ఇన్ని పేపర్స్ తోటి రకరకాల మోడల్స్, అక్క అసలు దేవుడి వాక్యం నేర్చుకోవాలంటే మేము ఎప్పుడు బై హార్ట్ చేసుకుని అసలు ఒకటి రెండు అసలు ఎంతసేపు బై హార్ట్ చేసినా వచ్చేది కదక్క, కానీ మీరు పిల్లలకి అసలు ఎన్నెన్నో మోడల్స్ తోటి చేతులతోటి బర్గర్స్ తోటి పిజ్జాస్ తోటి మీరు భలే నేర్పుతున్నారక్క, అసలు నిజంగా నాకైతే చాలా జలస్తుంది అక్క మీరు మీరు అసలు ఇలా నేర్పుతున్నారంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ సో అప్రిషియేట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ కిడ్స్, అసలు వాళ్ళు ఒక్క చోట ఒక్క నిమిషం కూర్చోవాలంటే చాలా కష్టపడతారక్క, మేము పేరెంట్స్ గా అసలు వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళే కూర్చోరు, నేను ఒక లెక్చరర్ గా పనిచేస్తున్నాను మా పిల్లలే కూర్చోరు డిగ్రీ చదివే పిల్లలు ఒక చోట, కానీ చిన్నపిల్లలందరినీ అసలు లేవకుండా స్క్రీన్ దగ్గర నుంచి కూర్చోబెట్టి మీరు భలే చెప్తున్నారక్క, అసలు పిల్లలందరూ చాలా బ్లెస్డ్ అసలు. స్వప్న గారు నిజంగా చాలా విషయాలు మాకు తెలియపరచారు, మీకు నిన్ను వందనాలు తెలియజేస్తాం, మా పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తా ఉండండి. రత్నగా రాజు గారు ఏమైనా వచ్చారేమో ఒకసారి చూద్దాం, లేకపోతే మళ్ళీ ఇమ్మానుయల్ నోయల్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. లేదక్క వెళ్ళిపోయారక్క, వచ్చారు. ఓకే సరే, అయితే ఇప్పుడు మనకు కొన్ని కొన్ని కొత్త విషయం, మరి మలేషియా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి ఈ సమయంలో వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా స్పాట్లైట్ చేయి, మనం కలిసాము, వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు మనతో, ప్రేయర్ కూడా చేశారు, మరి చాలా చాలా ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన పిల్లలు ఉన్నారు. మరి అయితే ఇప్పుడు మన మధ్యలో మరి పీతల మెత్యుశల గారు ఉన్నారు మన మధ్యలో, ఆయన కూడా మాట్లాడతారు. మన స్టూడియోకి పీతల మెత్యుశల గారు వచ్చారు, వారితో మాట్లాడదాం. ఓకే, చాలా చాలా సంతోషం మెత్యుశల గారు మా మధ్యలోకి మీరు వచ్చినందుకు, మరి మీకు కొంచెం ఓకే సంతోషం. మా పిల్లల ప్రోగ్రామ్ మీరు చూస్తా ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వగలరా, మా పిల్లలు కొంచెం వాళ్ళు పడే ప్రయాసం అంతా చూస్తారు కదా, మా ప్రోగ్రామ్ గురించి మీరు ఏమైనా రెండు మాటలు చెప్పండి, ఒక హాఫ్ మినిట్ లో మాకు చెప్పాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని నేర్పిస్తున్న ఈ ప్రోగ్రామ్ బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎంతో మంది పిల్లలు సుమారు నేను అందులో చూస్తున్నాను, 74 ఎంత వచ్చిన నెంబర్, 74 × 2 చేసుకుంటూ ఆల్మోస్ట్ 150 చిల్డ్రన్ వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, చాలా సంతోషం. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను బట్టి నేను దేవుని వందనాలు చెల్లిస్తాను. మా అమ్మాయి బ్లెస్సీ ఉంది, ఆ బ్లెస్సీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే 12:30 అవుద్ది, మేమందరం భోజనం కూర్చుందంట, ఎంఏ నాకు హోంవర్క్ ఉందంట, భోజనానికంటే ముందు హోంవర్క్ అంటుంది. పిల్లలంతా ఆసక్తిగా వాళ్ళు హోంవర్క్ అయ్యి చేసుకుని చాలా బాగా చేస్తున్నారు. అయితే మనందరం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, వారు పెద్దవారైనప్పుడు వాక్యాన్ని తొలగిపోకుండా వారు వాక్యాన్ని హృదయంలో వదిలిపరచుకునేటట్టుగా మనందరం ప్రార్థన చేస్తే మంచిదని. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి అట్లానే ఇంకా మా పిల్లలు అనేక నేర్చుకోవాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఓకే, మరైతే మన మధ్యలో ఇమ్మానుయల్ నోయల్ గారు కూడా ఉన్నారు, ఒక్కసారి ఇంకొక చిన్న మాట మనం మాట్లాడేద్దాము. సరే, మరి చూస్తూనే ఉండండి జీవ జలములు ఇచ్చారు సండే స్కూల్ మినిస్ట్రీ. ఓకే, మీతో మాట్లాడు నిర్మలా మెదిశాలి. ఓకే, మన మధ్యలో ఇమ్మానుయల్ నోయల్ గారు కూడా ఉన్నారు. నోయల్ గారు మీరేం తీసుకోలేదు నోయల్ గారు? సరే, మరి ఇంతవరకు పిల్లలు కార్యక్రమం చూస్తారు, కొంతమంది పెద్దవారు కూడా చాలా బాగా మాట్లాడారు, వాళ్ళ ఇంట్లో ఎంత ప్రయాస పడుతున్నారు కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఇప్పుడు మెత్యుశల గారు చెప్తున్నారు వాళ్ళ అమ్మాయి చాలా చాలా తిండి కూడా మానేసి హోంవర్క్ ఎట్లా చేయాలి అలా చూపించాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు నిజంగా. మరి అయితే మీ ఫీలింగ్స్ ఒకసారి మా పిల్లల కొరకు ఏం మాట్లాడాలి, ఒక హాఫ్ మినిట్ లో మాకు చెప్పాలి. ఏం లేదండి, పిల్లలు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఎనర్జెటిక్ గా మంచిగా హోంవర్క్స్ అవి చేస్తూ మంచిగా చూపించాలని నేను అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు కూడా మంచి క్రియేటివ్ గా చేస్తున్నారు, చాలా బాగా ఇంకా చేయాలి, ఇంకా మంచిగా చేయాలని నేను ఆశిస్తున్నాను. మరి ఓకే, చాలా 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 సంతోషం. మరి చూస్తూనే ఉండండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీ మధ్యలోకి మేము చాలా చాలా తీసుకురాబోతున్నాం. ఈ రోజు మన మధ్యలోకి వచ్చిన ఇమ్మానుయల్ నోయల్ గారికి మేము నమస్కారం వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఆ పిల్లలందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఓకే పిల్లలు, మళ్ళీ రేపు కలుద్దాము. ఓకేనా? మరి మన మధ్యలో ఉన్న శాలే మన్న గారు కూడా ఒక్క మాట మాకు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే మనల్ని అందరూ నడిపిస్తారు ఒకే ఒక కారణం. మరి శాలే గారికి ఒకసారి స్పాట్లైట్ చేయండి, బ్లెస్ యు. శాలే మన్న గారు కూడా ఒక్క మాట పిల్లలందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. చాలా సంతోషం మన మధ్యలో మనకు అందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్నకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అన్న, మరి ఒక్కసారి మా పిల్లలందరి పక్షాన్ని మీరు మాట్లాడాలని కోరుతున్నాం అన్న. మరి పిల్లలు,
దీని వెనక చాలా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, మీ అందరి కోసం ప్రేయర్ చేస్తున్నారు అందరు కూడా. ఇప్పుడు సండే స్కూల్ టీచర్స్ ఊరికే పాటలు నేర్పించేసి స్టోరీలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, రోజు మీకోసం ప్రేయర్ చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళ కోసం ప్రేయర్ చేస్తున్నారు కదా. కాబట్టి మీరు కూడా సండే స్కూల్ టీచర్స్ కోసం, రిసోర్స్ పర్సన్స్ కోసం ప్రేయర్ చేయాలి, మా అందరి కోసం మీరు ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఇంకా చాలా రోజులు చేయాలి, మే 3 వరకే కాదు, ఇంకా లాక్డౌన్ అయిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేస్తాం. మీకు సెలవు వచ్చిన ప్రతిరోజు కంటిన్యూ చేస్తాం, ఓకేనా. కాబట్టి అందరూ మీ హోంవర్క్స్ చక్కగా బ్యాగ్స్ దాచుకోండి. మనం ఒక పెద్ద క్యాంప్ పెడతాం మీ అందరితోనూ, జూమ్ మీటింగ్ చిల్డ్రన్ క్లబ్ క్యాంప్ పెడతాం విశాఖపట్నంలో. మీ అందరూ వస్తారు, మీ మీ హోంవర్క్స్ అన్ని మీ బ్యాగ్స్తో తీసుకురావాలి. అప్పుడు అప్పుడు మనం అన్ని గోడలు కంటిస్తాం, మీ హోంవర్క్స్ అన్ని గోడలు కంటించి ఎగ్జిబిషన్ లా చేస్తాం. సైన్స్ ఫెయిర్ అవుద్ది కదా మీ స్కూల్లో, సైన్స్ ఫెయిర్ అవుద్ది కదా, అలాగే మనం మీ హోంవర్క్స్ పెద్ద సైన్స్ ఫెయిర్ లా చేస్తాం. పెద్ద స్కూల్ తీసుకుందాం, ఒక్కొక్క రూమ్ లో చక్కగా డెకరేట్ చేసి మేమన్నీ ఎగ్జిబిట్ చేద్దాం, ఓకేనా. పెద్ద క్యాంప్ చేస్తాం, ఎవరు పారేయకండి, చక్కగా బ్యాగ్లో దాచుకోండి, ఓకేనా. మరి మీకోసం మేము స్పెషల్గా ప్రేయర్ చేస్తున్నాం. అయితే తల్లిదండ్రులకు ఒక చిన్న విన్నపం, మీ ఫీడ్బ్యాక్ మరి మీరు చిన్న వీడియో తీసి మీరు వాట్సాప్లో వీడియో తీసి పంపిస్తే అది మేము అందరికీ పంపిస్తాం. దయచేసి మీరు వీడియో తీసి పంపించడం ప్రార్థిస్తాం. తర్వాత నిసి కోసం ప్రార్థన చేయమంటున్నారు, ఫీవర్తో బాధపడుతుందట నిసి. ప్లీజ్ ప్రే ఫర్ నిసి, షీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ స్కిన్ ర్యాషెస్ అని కల్పన జాయ్ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. నేను వచ్చిన ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధరా, నీకు వందనాలు, నిసి కోసం ప్రార్థిస్తాను తండ్రి. మరి స్కిన్ ర్యాష్తో బాధపడుతున్న బిడ్డ మీద నీ రక్తదారు ప్రోక్షించు, స్వస్థత ఇచ్చే తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్, ప్రైజ్ ది లార్డ్, బై బై, బై బై. ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా ఫాస్ట్ గా తలపెట్టాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ రోజు మన మధ్యకి వచ్చిన ప్రతి పేరెంట్ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఏది చూస్తూ వెళ్ళిపోకుండా వాళ్ళు వర్క్ చేయాలంటే ముందు పేరెంట్స్ చూడాలి. పేరెంట్స్ చూడకపోతే పిల్లలు వర్క్ చేయలేరు కదా. కాబట్టి పేరెంట్స్ అందరూ చూసి ఆ వర్క్ చేస్తున్నందుకు పిల్లల కంటే ముందుగా పేరెంట్స్ మేము వందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి పిల్లలు మీకు అందరికి కూడా, మేము అందరికి కూడా చాలా 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 దేవుడు బహుగా దీవించాలని మేము రోజు ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. మరి మళ్ళీ మళ్ళీ క్రొత్త కార్యక్రమంలో మనం అందరం చూస్తే కలుద్దామా పిల్లలు. ఓకే, చూస్తూనే ఉండండి జీవ జలములు సండే స్కూల్ మినిస్ట్రీ. ఓ మరి మాట్లాడేది నిర్మలా మెట్టిస్తల. ఓకే బాయ్ పిల్లలు, ఫ్రెండ్స్ తల, గాడ్ బ్లెస్ యు పిల్లలు. ఆర్ టు స్టూడియో. ఓకే పిల్లలు, మనం ఈ రోజు చాలా మంది పేరెంట్స్ ని, చాలా మంది పెద్దవారిని కలిసాం కదా కదా. మీకు మీరు అందరూ చాలా చక్కగా వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. మీ అందరికి ఒకసారి ఏం క్లాప్స్ కొడదా? ఏ క్లాప్స్ ఇష్టం మీకు చెప్పండి నాకు. మీరు అందరూ కనిపిస్తున్నారు, రాకెట్ క్లాప్స్, వాటర్ క్లాప్స్, వాటర్ క్లాప్స్ అడుగుతున్నారు సోనిక అంజయంత. ఓకే, చాలా మంది కూడా వాటర్ క్లాప్స్ అడుగుతున్నారు. ఓకే, వాటర్ క్లాప్స్ కొడదామా? ఓకే, వాటర్ క్లాప్. గుడింగ్ 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 గుడింగ్, గట్టిగా అందరూ గట్టిగా పెద్ద బెల్లం వచ్చి మన పేరాలి. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి అక్క సునీల అక్క. గుడింగ్ 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 గుడింగ్. వెరీ గుడ్ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నిన్న మన మధ్యలోకి తోమా గారు వచ్చారు, గుర్తుందా పిల్లలు? ఎవరు వచ్చారు తోమా గారు లాగా? సునీల అక్క వచ్చింది. మరి ఈ రోజు మన మధ్యలోకి ఎవరు వచ్చారు అలా రెడీ అయ్యి చూద్దామా? ఓకే, ఎవరు వచ్చారు? ఇదిగోండి అంకుల్, ఎవరమ్మా పేర్లు, ఎవరు బైబిల్ క్యారెక్టర్స్? డేవిడ్ డానియల్ అంకుల్. డేవిడ్ అండి, డేవిడ్. హలో అంకుల్. హలో డేవిడ్ గారు, బాగున్నారా? డేవిడ్ గారు బాగున్నారా? మాట్లాడాలి డేవిడ్ గారు, బాగున్నారా? అబ్బో, డేవిడ్ గారి దగ్గర క్యాటిల్ బార్ కూడా ఉందా? వా, వండర్ఫుల్, వెరీ గుడ్, వా, చాలా బాగుంది. అమ్మ ప్రింట్ స్క్రీన్ తీసుకోండి, స్క్రీన్ షేర్ చేయండి. వా అమ్మ, అబ్బో అది కూడా ఉందా బ్యాగ్? 5 రాళ్ళు ఉన్నాయా డేవిడ్ గారు? ఎన్ని రాళ్ళు ఉన్నాయి మీ దగ్గర? అమ్మ మాట్లాడించండి, వాయిస్ వినబట్టలేదు నాకు.
ఫైవ్ ఉన్నాయా? మరి గొలియాత్ని కొట్టడానికి ఎన్ని రాళ్ళు ఉపయోగించారు డేవిడ్ గారు? గొలియాత్ని కొట్టడానికి ఎన్ని రాళ్ళు ఉపయోగించారు? ఒక్కరాయేనా? ఆ తర్వాత గొలియాత్ని చంపేశారా కత్తించుకొని? ఎవరి కత్తిది? గొలియాత్ని చంపిన కత్తి ఎవరిది? గొలియాత్దేనా? మరి మీరు యుద్ధంలోకి రాకముందు ఎక్కడ ఉన్నారు? గొర్రెలు కాస్తుండేవరా? గొర్రెలు కాస్తారా? ఓకే మంచిది. మరి మీ గొర్రెల మీదకి ఎప్పుడైనా ఆ ఏదైనా ఆ జంతువు దాడి చేసిందా? ఏ జంతువు దాడి చేసింది? ఏ జంతువు దాడి చేసింది మీ గొర్రెల మీద? సింహమా? ఎలుగుబంటి దాడి చేసిందా? సింహం దాడి చేసిందా? అప్పుడు మీరు ఏం చేశారు డేవిడ్ గారు? ఏం చేశారు? అలా చీల్చేశారా? బాబోయ్ వండర్ఫుల్, వెరీ గుడ్. అమ్మో వెరీ గుడ్. ఓకే గొలియాత్ని కొట్టేశారు, చాలా సంతోషం, వెరీ గుడ్. అమ్మా చాలా ప్రయాస పడ్డా. మీరు చెప్పండి, మీ మాట్లాడండి అమ్మా. మీరు డేవిడ్ ప్రేయర్ చేస్తాడండి మార్నింగ్? ఓకే ఓకే, మార్నింగ్ పాటు ప్రేయర్ చేస్తాడా? ఇప్పుడు కూడా చేస్తాడా? అమ్మ సునీల అండ్ బ్లెస్సి అంకుల్, షారన్ కే అనేది ఉంటది, ఆ జాస్మిన్ అంకుల్, షారన్ కే అనే దగ్గర వాళ్ళు జాస్మిన్ వాళ్ళు హోంవర్క్ చేశారట, చూడ అడగలేదట, వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు, ఒకసారి వాళ్ళని కూడా చూడండి దీని తర్వాత. తర్వాత చెప్పండి. రైట్, ఒకసారి ఉన్నారా లేదు చూడండి. ఓకే డేవిడ్ ప్రేయర్ చేస్తావు నాయన, ప్రేయర్ చే. ఓకే చెయ్యి. చప్పటి కొడదామండి, చప్పటి కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్. అమ్మా షారూన్ పాప, పాప కూడా, పాపది ఏమో చూపించండి. తనేంటమ్మా? తనేంటి? లూయిస్ క్యారెక్టర్. ఓకే ఓకే, లూయిస్ అంకుల్ చూసుకొరకు ప్రేయర్ చేసుకుంటా. అవునా లూయిసా? నీ పేరేంటమ్మా? నీ పేరేంటి చెప్పు. నువ్వు కాదు కాదు, నీ క్యారెక్టర్ పేరు లూయిస్ కదా నీ పేరు. మీ డాడీ మమ్మీ ఏం చేస్తారు? మీ డాడీ మమ్మీ కా, ఈ డాడీ కాదు, లూయిస్ ఆ డాడీ మమ్మీ మిషనరీలు కదా, వాళ్ళు సేవ చేస్తారు కదా. మరి నీ షూస్ అది బాగా చిరిగిపోయాయి కదా నీ షూస్, అప్పుడు ఏం చేసావు? కొత్త షూస్ కోసం ప్రేయర్ చేసావా నువ్వు? కొత్త షూస్ కోసం ప్రేయర్ చేస్తే దేవుడు నీకు ఎన్ని షూస్ ఇచ్చాడు? రెండు. కొత్త షూస్ ఇచ్చాడా? వండర్ఫుల్, వెరీ. అప్పుడు నువ్వేం చేసావు? ఏసఐకి థ్యాంక్స్ చెప్పావా? ఏసఐకి ఏమని థ్యాంక్స్ చెప్పావు? ఇప్పుడు చెప్పు. వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. అందరు చప్పట్లు కొడదాం పిల్లలు, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ అమ్మా. అమ్మ మరి మీరు రెండు మాటలు చెప్పండి, మీరు రెండు మాటలు గట్టిగా చెప్పండి, మీ వాయిస్ వినట్లేదు. చాలా థ్యాంక్స్ అంకుల్, అంటే పిల్లలు ఇంకా బైబిల్ నాలెడ్జ్ లో ఇంకా ఎదుగుటానికి ఒక అవకాశం వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం. వండర్ఫుల్, వండర్ఫుల్ అమ్మ. మరి డేవిడ్ పిల్లలు ఫోటోలు తీసి సండే స్కూల్ గ్రూప్ లో పెట్టండి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అలానే అలానే, ఓకే ఓకే ఓకే, అలానే. గొలియాత్ని డేవిడ్ ఎలా కొడుతున్నాడు చూడండి. మొబైల్ ఫోన్ కొట్టకనైనా మొబైల్ ఫోన్ పడిపోతుంది. అమ్మో మొబైల్ ఫోన్ తనకే తగలేస్తుంది. వెరీ గుడ్. శామ్యుయల్ కావాలంటే నిన్ను ప్లస్ చేయాలంటే అడిగాడండి నన్ను. ఓకే ఓకే, ప్లస్ చేయడానికి శామ్యుయల్ కావాలి అని అడుగుతున్నాడు. ఎప్పుడమ్మా? ఎప్పుడు? ఈ రోజు డే
చేస్తున్నాడు కదా వాడు అవునమ్మా ప్లస్ చేస్తాడు కదండి ఆ స్టోరీ చూసాడు ఇతను ఓకే ఓకే ఆహా నీకు శామ్యూల్ వచ్చి నిన్ను బ్లెస్ చేయాలి అని అంటే నువ్వు మరి ప్రేయర్ చేయి జీసస్ కి మీరు అట్లీస్ట్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నానా వెరీ గుడ్ బాగా చేసావు బాగుంది సూపర్ చేసావు బాగుంది నవ్వు వెరీ గుడ్ నానా బాగా చేసావు తల్లి బాగుంది నానా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ చేశారు ఇంకా ఎవరన్నా చేశారా నానా కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాము ఏం అనుకోకండి ఇలా మీరు ఒకసారి మీరు చెప్తే మళ్ళీ మేము చూస్తాము ఓకేనా సారీ నానా థ్యాంక్ యూ సో మచ్ ఓకే పిల్లలు ఓకే చాలా టైం అయింది మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం నెక్స్ట్ లెసన్ నేర్చుకుందామా ఓకేనా చిన్న ప్రేయర్ చేసుకుందామా అందరూ ఒకసారి మొక్కలు వేయండి ఇన్ యువర్ పొజిషన్స్ 1 2 3 మహాపరిశుద్ర మిక్కిగా ప్రేమించిన పల్లవ తండ్రి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన ఏమిచ్చి రుణం తీర్చుకోలేని గొప్ప తండ్రి మీరు మా పట్ల మా కుటుంబాల పట్ల జరిగించు అద్భుత కార్యాలను బట్టి క్రియలను బట్టి మీకే వందనాలు వేసయ్యా అయ్యా నాయన తండ్రి ఇంతవరకు నాయన తండ్రి మీరు మమ్మల్ని కాచుకోవాల్సిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా వేసయ్యా మీరు మా పట్ల చూపిస్తున్న కృపకై నీకే మహిమ ప్రభా వేసయ్యా నాయన తండ్రి ఇంకా జరగబోయే కార్యక్రమంలో కూడా మీరే తోడుగుండి సహాయం దయచేయండి ప్రభా మెసేజ్ విషయంలో మీరే సహాయం దయచేయండి ప్రభు మీరే కృప చూపించండి నాయన పిల్లలు చక్కగా విని నాయన తండ్రి నీలో ఎదగడానికి సహాయం దయచేస్తాను నా కొరకు మా కొరకు రాని నజరేయుల యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి ఆమేన్ 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 3 2 1 ఓకే పిల్లలు ఈరోజు మనం లెసన్ నేర్చుకుందాము మన మధ్యలో శ్యామ్ లక్క ఈరోజు మనకి లెసన్ చెప్తారు ఓకేనా ఓకే శ్యామ్ లక్క హాయ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న అమ్మా ప్రైజ్ తల్లి ప్రైజ్ లార్డ్ అమ్మా ఓకే ఈ రోజు మనం వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అలానే చేతులు జోడించండి కళ్ళు మేయండి చిన్న ప్రేయర్ ఏసయ్యా ఇంతసేపు మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువ మరలా మేము మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం తండ్రి మీరు మాతోటే ఉండండి ప్రభువ ఇప్పుడు విత్తబడిచిన వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో నాటబెట్టడానికి బిడ్డలందరినీ మీరు దీవించండి చెప్పబోతున్న నన్ను మీరు అజ్ఞానాలని ప్రభా ఆయన ప్రతిని మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు నన్ను మరుగుపరిచిన ఆ స్థానంలో మీరే ఉండమని అడుగుచ్చు ఈ చిన్న సమయాన్ని ప్రత్యేకమైన సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఓకే పిల్లలు మనం చాలా మీరు అలసిపోతున్నారు హోంవర్క్స్ చేసి చాలా సేపు ఇక్కడే కూర్చుంటున్నారు అలసిపోతున్నారు అయినా కూడా ఏసై మీకు దినదినము నూతన శక్తిని ఇస్తున్నారు నూతన ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నారు కదా అదందరికీ మనకి మా అందరికీ కూడా తెలుస్తానే ఉంది సో ఈ రోజు కూడా మనం అదే ఓపికతో కూర్చొని మరలా కొత్త విషయాలు నేర్చుకుందాం అన్ని బైబిల్లో విషయాలు అందరికీ అన్ని తెలిసినవే కానీ ఈ రోజు ఏసై మనతో ఎలా మాట్లాడతారు అనేది మనం చూడాలి ఓకే ఈ రోజు వాక్యం కొరకు నేను యోహాను సువార్త 6:7-13 మధ్యలో నేను చెప్పబోతా ఉన్నాను అయితే అన్ని వచనాలు నేను మీకు నేను చదవట్లేదు మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక 2 వచనాలు చదువుతా 9-10 వచనాలు చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను ఇక్కడ మనం వినింది ఏంటి అని అంటే చిన్నవాణి దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి
కానీ ఏసు ఏం చెప్తున్నారంటే జనులందరినీ కూర్చోబెట్టమని చెప్తా ఉన్నాం. మన దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఏసై దగ్గర పెద్ద జనసమూహం ఉన్నారనమాట. ఏసై ఏంటంటే చాలా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉండేవారు కదా. ఆయన దగ్గరికి జబ్బుతో ఉన్న వాళ్ళందరూ, అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ, కుంటి వాళ్ళు, గురిటి వాళ్ళు, నడవలేని వాళ్ళు అందరినీ కూడా అలా తీసుకొస్తా ఉండేవారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆయన దగ్గరికి వస్తే చక్కటి స్వస్థత ఉంటుందని, ఆయన దగ్గరికి వస్తే చాలా ఆరోగ్యం బాగుంటుందని చెప్పి చాలా అసలు అందరినీ తీసుకొని వస్తా ఉండేవారు. కొంతమంది నడవలేని వాళ్ళని మోసుకొని వస్తూ ఉండేవారు. ఇలాగా చాలా స్వస్థతలు జరిగినాయి, చాలా ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగితే ఇంకా చాలా సేపు ఏసీ ఇవన్నీ చేయటం వల్ల కొంచెం అలసిపోయారు అంట ఏసీ. సరే ఏసయ్య శిష్యులు కలిసి మనం కొండ మీదకి వెళ్దాము, అక్కడ కొండ మీదకి వెళ్తే కాసేపు రెస్ట్ గా ఉందాము అని చెప్పేసి అనుకున్నారండి. అయితే ఏసయ్య కొండ దగ్గరికి వెళ్తూ ఉన్న విషయం చాలా మందికి తెలిసిపోయిందండి. ఎందుకు తెలిసింది? ఏసీ చాలా చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నారు కదా, చాలా ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు కదా, అందుకని ఏసీ అలాగ వెళ్తూ ఒకళ్ళొకళ్ళకి అలా తెలిసిపోతా ఉందండి. ఇప్పుడు మన ఊరికి కూడా ఎవరన్నా మినిస్టర్స్ వచ్చారనుకోండి, ఇంకెవరన్నా గొప్ప గొప్పలు వస్తా ఉన్నారనుకోండి, ఆ విషయం మన అందరికీ తెలుస్తుంది కదా. అప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వెళ్తారు కదా. అలానే ఏసై ఇంకా గొప్పవాడు కాబట్టి ఏసై దగ్గరికి చాలా మంది పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారండి. వాళ్ళందరూ ఎవరు అని అంటే యూదులు అనమాట. యూదులందరూ కూడా ఆయన చేసే అద్భుత కార్యాలు చూడాలని చెప్పి వెళ్తూ ఉన్నారు. ఎంతమంది వెళ్ళారు అని అంటే చాలా మంది వెళ్ళిపోయారు. దాదాపు 15,000 మంది, 20,000 మంది ఇంచుమించు అక్కడికి వెళ్ళిపోయారు. పిల్లలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, పురుషులు, స్త్రీలు అందరూ, ఇంకా అందరు అక్కడ ఉన్నారనమాట. ఎవరైతే ఏసై గురించి వింటున్నారో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొని ఏసై కొండ మీద ఉన్నారంట అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారండి. వీళ్ళందరినీ ఏసీ రెస్ట్ తీసుకుందామని, రెస్ట్ కొరకు పైకి వెళ్తున్నారు కదా, కొండ మీదకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు. మీరు అలా వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళందరూ వచ్చేస్తున్నారంట. అయ్యో వీళ్ళందరూ నా కోసం వస్తున్నారు కదా అని చెప్పి అప్పుడు వీళ్ళందరి గురించి ఏసయ్య పచ్చగా ఉన్న చోటు దగ్గరికి తీసుకుని వెళ్ళారంట. చక్కగా వాళ్ళతో కూర్చోడానికి వీలుగా గడ్డి, మెత్త మెత్తగా ఉండే చోటకి, గడ్డి ఎక్కువ ఉన్న చోట మెత్తగా ఉంటుంది కదా, ఎక్కువసేపు కూర్చోవచ్చు కదా, అలాంటి చోటకి ఏసయ్య వీళ్ళందరినీ సరే నడవండి నడవండి అని చెప్పి తీసుకొని వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి చాలా మంది కూర్చొని ఉన్నారంట. చాలా మంది కూర్చొని ఉంటే చాలాసేపు అయిపోయిందంట. అయ్యో సాయంత్రం వరకు అయిపోయిందంట. సాయంత్రం వరకు అయితే అప్పుడు ఏసయ్య వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారంట. ఏసయ్య ఏం ఆలోచిస్తున్నారంటే, అమ్మో వీళ్ళు పొద్దుననగా వచ్చారు, ఈ రోజంతా వినేశారు వాక్యం, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, వీళ్ళందరికీ ఆకలి వస్తుంది కదా అని చెప్పి ఏం చెయ్యాలా అని ఆలోచించి ఒక శిష్యుణ్ణి పిలిచారంట. ఆ శిష్యుడు ఎవరు అనంటే ఫిలిప్పు. ఫిలిప్పు శిష్యుణ్ణి పిలిచారంట. ఫిలిప్పుని పిలిచి, ఆ ఫిలిప్పు నువ్వు వెళ్ళి గబగబ వీళ్ళందరికీ కూడా ఆహారం పట్టరా, రొట్టెలు పట్టరా అని అంటే ఫిలిప్పు అన్నాడంట, అయ్యో ప్రభువా 200 దేనారాలు కావాలి, అంత పెట్టి తెచ్చినా కూడా ఒక్కొక్కరికి కొంచెం కొంచెమే రొట్టె వస్తుంది, ఇదంతా కూడా మన వల్ల అయ్యే పని కాదు, మనం గబగబా వీళ్ళని పంపించేద్దాం, ఎలాగో ఇంటికెళ్ళిపోతారులే అంటున్నాడంట. కానీ ఏసైకి అలా ఇష్టం లేదు. ఏసైకి ఎలా అంటే ఎవరన్నా అవసరతలు ఉన్నారంటే వాళ్ళ అవసరత తీర్చటం అంటే ఏసైకి చాలా ఇష్టం. మనం ఎవ్వరూ ఇబ్బంది పడటం ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు అనమాట. మనకి ఏం కావాలో అన్ని కూడా ఏసై చూస్తూ ఉంటారంట. అలాగే అక్కడ ఏసయ్య అక్కడ వాళ్ళందరి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ ఆకలేస్తుంది అన్న విషయం ఆయనకి తెలుసు. కాబట్టి టైం అయిపోయింది, వీళ్ళకి అన్నం పెట్టాలి లేకపోతే ఆకలి తీర్చాలి అని చూస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పు అలాగా అనేసరికి ఈ సంభాషణ అంతా కూడా అంద్రయ్య అనే ఇంకో శిష్యుడు, 12 మంది శిష్యులు కదా, ఫిలిప్పుని అడిగారు ఏసయ్య ఈలోపు అంద్రయ్య పక్కనే ఉండి చూసారంట. ఎవరి దగ్గర ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ఒక చిన్నవాడి దగ్గర ఏమో కనిపిస్తుందంట మూట. ఒక చిన్నవాడి దగ్గర ఎవరు చూస్తున్నారు? అంద్రయ్య అనే శిష్యుడు. అయితే ఈ శిష్యుడు గబ గబా ఏసయ్య దగ్గరకు వచ్చి, ఏసయ్య ఏసయ్య ఇక్కడ చిన్న బాబు దగ్గర ఒక సంచి వేసుకొని వచ్చాడు, ఆ సంచి నేను చూశాను, ఆ సంచిలో కూడా రొట్టెలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాడంట. ఇప్పుడు మనం కూడా ఏసీ దగ్గరికి వెళ్ళిపోదామా, ఏం చేస్తాడో చూద్దామా, ఏసయ్య చూద్దామా, మీ అందరికి ఇష్టమేనా, చూసారా ఏసీని? అమ్మో నేను చూశాను, మళ్ళా మళ్ళా చూస్తాను, ఏసీని ఎన్నిసార్లు చూసినా కూడా చాలా హ్యాపీగా ఉంటది. ఇప్పుడు ఆ చిన్న బాబు ఏం చేస్తున్నాడు, ఏం పట్టుకుని వెళ్ళాడు, ఏసీ దగ్గర ఎంతమంది జనం ఉన్నారు, ఏసీ అసలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామా, వస్తారా మీరందరు నాతో? ఓకే వెళ్ళిపోదామా, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, వచ్చేయండి అందరు కూడా. బ్లెస్సి దిమ్మి బ్లెస్సి చూడమ్మా, పెళ్ళికి వ్యూ చేయాలన్నా. ఎస్ ఎస్ అమ్మా, ఓకే పిల్లలు
అయితే ఇక్కడ ఏసయ్య వీళ్ళందరితో కూడా మీరు చాలా మంచిగా ఉండాలి, ఎప్పుడు అబద్ధం ఆడొద్దు అని చెప్పేసి, అమ్మో ఏసయ్య దగ్గరకు వచ్చేసామర్రా మనం. హాయ్ ఏసయ్య గారు, బాగున్నారా? ఏసయ్య మేము మీ దగ్గరకు వస్తాం, రావచ్చా? రండి రండి. ఆ ఏసయ్య ఎప్పుడు రమ్మని అంటారు కదా, ఎప్పుడు మనల్ని అడ్డు పెట్టరు ఏసయ్య. ఎలాగున్నా సరే మనం ఎక్కడికైనా ఎక్కడున్నా సరే ఏసయ్యని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏసయ్యతో మనం మనసులో కూడా మాట్లాడుకుంటే ఏసయ్య ఎప్పుడు మనతోనే ఉంటారు. ఇప్పుడు చూడండి, ఏసయ్య గురించి మనం చెప్పుకుందాం. ఏసయ్య వచ్చేసారు కదా, ఏసయ్యకు ఒకసారి వందనాలు చెప్తామా? ఏసయ్య వందనాలు. ఏసయ్య నీకు, ఏసయ్య మమ్మల్ని దీవించాలి, మీరు దీవిస్తారా మా పిల్లలందరినీ? మా పిల్లలందరినీ దీవిస్తున్నారా? ఓ ఏసయ్య మాకు నమ్మకం ఉంది. ఏసయ్య ఏసయ్య మరి నీ దగ్గరికి చాలా జనం వచ్చారంట కదా. ఆ నీ దగ్గర ఒక చిన్న బాబు కూడా ఉన్నాడంట కదా, అంద్రయ్య చెప్తున్నాడు. అంద్రయ్య ఏం చెప్తున్నాడంటే, చిన్న బాబు ఉన్నాడు, ఆ చిన్న వాణి దగ్గర చిన్న బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లో కొన్ని రొట్టెలున్నాయి, చేపలున్నాయి నాగో. అబ్బో చిన్న బాబు కూడా కనిపిస్తున్నాడు. అప్పో అప్పో చిన్న బాబు దగ్గర ఉన్నాయంట కదా. అదిగో అబ్బో చిన్న బాబు దగ్గర ఏమున్నాయి చిన్న బాబు దగ్గర? ఏసయ్య అంద్రయ్య ఏం చెప్తున్నాడు నీకు? ఓ రొట్టెలున్నాయా? అబ్బో చిన్నవానికి వాళ్ళ మమ్మీ పెట్టిందా రొట్టెలు? అబ్బో దూరం వెళ్తున్నాడు కదా చిన్న బాబు, ఆకలేస్తుందని చెప్పి వాళ్ళ మమ్మీ రొట్టెలు పెట్టిందంట. అబ్బో చేపలు కూడా పెట్టిందా? అమ్మో వాళ్ళ మమ్మీ ఎంత మంచిదో. అబ్బో భలే భలే ఉన్నాయి రొట్టెలు చేపలు. ఓ ఏసయ్య మరి ఇవన్నీ ఒక్క పాపకే బాబుకే సరిపోతాయి కదా, మరి అందరికీ పెట్టావా నువ్వు? ప్రార్థన చేస్తా. ఆ ఏసయ్యకి వాటిని ఎత్తి, ఏసయ్య ఏం చేస్తారంటే వాటిని ఎత్తి ప్రార్థన చేసి ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిలన్నిటిని విరిచి పంచి పెడతారంట. పంచి పెడతారు. ఏసయ్య ఎంత గొప్పవాడో కదా, మనకి ఏది అవసరం ఉన్నా కూడా ఏసయ్య మనకి ఆ విధంగానే ఇస్తా ఉన్నారు. అన్ని కూడా మన ప్రతి అవసరత గురించి మనం చెప్పుకోకముందే ఏసయ్య మన ప్రతి అవసరత తీరుస్తా ఉన్నారు. ఇప్పుడు ఏసయ్యని చూద్దాం, వాటిని ఏం చేస్తున్నారు అర్థం చేస్తున్నారు. తండ్రికి థ్యాంక్స్ చెప్తా ఉన్నారు, వాటిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నారు. చూడండి అమ్మో ఏసయ్య కూడా తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నారు. అప్పుడు వాటిని విరిచి అందరికి పంచిపెట్టమని మళ్ళా శిష్యులకి ఇస్తున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్, అద్భుతం అద్భుతం. చప్పట్లు కొడదాం అందరం, చప్పట్లు కొడదాం. ఏసు ఎంత గొప్పవాడో కదా. ఓ బాబు చిన్నగా 5 రొట్టెలు 2 చేపలే తెస్తే ఏసయ్య చూసారు ఎంత అద్భుతకరుడో, ఎంత ఆశ్చర్యకరుడో. వావ్, అమ్మో మనం కూడా ఏసయ్యకి ఇస్తే మనకు కూడా అలా చేస్తారు కదా. ఇప్పుడు ఎంత మందికి పంచిపెట్టచ్చు ఏసీ అక్కడ అందరినీ వరుసగా. బాబా బాబా ఇంకా రుచిగా ఉండి ఉంటాయి. అమ్మా ఏసీ వాళ్ళందరినీ కూర్చోబెట్టేమంటున్నారు వరుసగా. అమ్మో పురుషులందరినీ 5,000 మంది అంట వరుసగా కూర్చోబెట్టమంటున్నారు. ఒక్కొక్కళ్ళని 50 వరుసలు, ఒక్కొక్క వరుస 100, అంత మందిని కూర్చోబెట్టమంటున్నారు. అమ్మో వాళ్ళందరినీ కూర్చోబెట్టేస్తున్నారు, శిష్యులందరికీ పంచిపెడుతున్నారు. ఓ అందరూ హ్యాపీగా తింటున్నారు. ఓ వాడు ఆకలంతా తీరుతుంది. బాబా అబ్బా బాలందు, అయ్యో మనకి మనకి అందరూ తీసుకొని వెళ్తున్నారు, అందరూ తింటున్నారు. అబ్బా అమ్మో మరి మాకు, మేము కూడా తీసుకుంటాం, మాకు ఏసయ్య ఇస్తారు. మా చిన్న బాబుకి ఎంత సంతోషంగా ఉంది కదా. ఆ మరి మనం కూడా ఏం చేయాలి, మన దగ్గర అబ్బా అందరూ తినేస్తున్నారు, టీవీలోనే తినేస్తున్నారు, కెమెరాలో నుంచి తినేస్తున్నారు. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏసయ్య ఎంత గొప్ప ఆయన, ఆయన మన కొరకు ఏం కావాలన్నా కూడా ఇస్తారు కదా. మరి అలా ఇస్తున్నప్పుడు మరి చిన్న బాబు ఏసయ్యకి ఇచ్చేసాడు, తనకు ఆకలి సంగతి మర్చిపోయాడు, తను తినాలన్న సంగతి మర్చిపోయాడు. అయినా సరే ఏసయ్యకి ఇచ్చేసేసరికి అసలు అందరికీ కూడా సరిపోయేలాగా ఏసయ్య ఆశీర్వదించారు కదా. ఇప్పుడు ఇంకానంట ఎన్ని మిగిలిని తెలుసా మీకు? అందరూ తినేగా 12 గంపలు మిగిలినాయి అంట. రొట్టెలు చేప ముక్కలు రొట్టె ముక్కలు అన్ని కూడా 12 గంపలు
మిగిలినాయి అంట. మీకు చూపించిన నేను ఎలా మిగిలినాయో చూడండి, ఎన్ని గంపలు మిగిలినాయో, 12 గంపల్లో రొట్టెలు చేపలు ఇన్ని కూడా ఇంకా మిగిలిపోయినాయి అంట. మరి ఏసయ్య ఈ బాబుకి చాలా ఇచ్చి ఉంటారు కదా, నువ్వు ఇంటి కూడా పట్టుకో, నీకేం కావాలి ఎన్ని కావాలో పట్టుకో అని ఉంటారు కదా శిష్యులందరూ. ఎవరికి కావాలంటే అలా కడుపు నిండా తిన్నారంట. మరి ఏసైకి మనం కొంచెం ఇస్తేనే ఎంతో దీవిస్తున్నారు ఏసయ్య. మరి మనం ఇంకా ఇంకా ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు మన చుట్టూ కూడా సపోజ్ కరోనా వైరస్ తోటి ఎంతో మంది ఆకలితో ఉంటా ఉన్నారు కదా, ఎంతో మందికి రోడ్ల మీదే వలస కూలీలు అలానే ఉండిపోతున్నారు, వాళ్ళకి వేసుకోవటానికి బట్టలు ఉండట్లేదంట. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్నే ఉంటాయి కదా, 2 రోజులు 3 రోజులు కానీ బయలుదేరిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండిపోతున్నారు. అలాగే వాళ్ళకి తినడానికి త్రాగడానికి లేక వాళ్ళు నడిచి 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 నిన్న ఒక పాప అయితే చనిపోయింది కదా, 11 సంవత్సరాల పాప నడవలేక. కాబట్టి ఈ విధంగా అనేక మంది అనేక సఫరింగ్స్ లో ఉన్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా జోళ్ళు కానీ ఎక్స్ట్రా బట్టలు కానీ ఎక్స్ట్రా ఫుడ్ కానీ ఇంకా ఎక్స్ట్రా బుక్స్ పెన్స్ ఇవన్నీ కూడా ఎవరైతే పేద పరిస్థితుల్లో ఉన్నారో ఎవరైతే మనకన్నా లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం ఇస్తా ఉన్నాం అనుకోండి, ఏసే మనకి ఇంకా 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 చాలా ఇస్తారండి. మేము కూడా చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇస్తా ఉండేవాళ్ళం, అవన్నీ కూడా ఇప్పుడు ఏసే మాకు బోళ్ళని ఇస్తా ఉన్నారు అవసరమైనప్పుడు. అలాగే మీరు మీ మమ్మీ వాళ్ళు కూడా బోళ్ళు ఎంతమందికి ఇచ్చి ఉంటారు, వాళ్ళందరినీ కూడా మీరు అడగండి, మమ్మీ డాడీ మీరు ఏమి ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు, మరి మేము కూడా ఏదో ఒకటి ఇస్తాము, మాకన్నా పేదవాళ్ళు ఉన్నారు మాకన్నా లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మేము చాలా ఇస్తాము మాకు చాలా ఇష్టంగా ఉంది అని చెప్పేసి మీరు అడగాలి. అడుగుతారా పిల్లలు, మనం కూడా ఇద్దామా, మరి మన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులు లేకపోతే తక్కువ వస్తువులైనా కూడా మనం కొంచెం ఉంచుకొని ఇతరులకు మనం ఎక్కువ ఇస్తే గనక ఏసే తప్పకుండా మనకి మన అవసరతలో ఆయన సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా ఆయన దగ్గరికి మనం మన ప్రతి అవసరత ఆయనకి తెలుసు కాబట్టి మనం కూడా చెప్పాలి. ఇప్పుడు పిల్లలు చెప్పండి, ఏసే ఎంతమందికి పురుషులకి పెట్టారు అక్కడ, పురుషుల లెక్క ఎంతమంది ఉంది, 5000 మంది పురుషుల లెక్క ఉంది కదా. అయితే 5000 మంది పురుషులే ఉంటే ఇంకా వీళ్ళ భార్యలు వీళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు చాలా మంది కలిసి ఒక 15000 మందో 20000 మందో ఉండి ఉంటారు కదా. ఏసయ్య రొట్టెలను పట్టుకొని ఏం చేశారు, ఏం చేశారు, రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కదా. కొంచెమే ఉన్నాయా అనుకోలే ఏసయ్య, ఆయనకి తెలుసు దేవుడు ఎంత గొప్పవాడో కదా, ఏసయ్య ఎంత గొప్పవాడో కదా, ఆయనకి తెలుసు వీటిని నేను పెద్దగా చేయగలను వీళ్ళందరికీ సరిపోతాయి అని చెప్పేసి. కాబట్టి ముందుగా తండ్రికి థ్యాంక్స్ చెప్పారు అనమాట. తర్వాత మిగిలిన గంపలు ఎన్ని వచ్చినాయి అనమాట, 12 గంపలు వచ్చింది కదా, 12 గంపలు వచ్చినాయి. కాబట్టి ఈ చిన్నవాడు తనకున్న దానిలో ఏమీ దాచుకోకుండా ఇచ్చేసాడు కదా. మరి ఇచ్చేసినప్పుడు ఎంతో దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు, అనేక మందికి అక్కడ ఆహారం అంతా కూడా సరిపోయేలా చేశాడు. మరి మీరు నేను మనం ఏం చేస్తున్నాం, మరి అలా ఇవ్వటానికి మనమైతే సిద్ధంగా ఉన్నామా, మనం ఇవ్వటానికి ఇష్టమేనా, మనకి ఎవరికైనా ఏమన్నా ఇవ్వటానికి ఇద్దామా. మనం ఏసైకి చిన్న సమయం ఇచ్చామనుకోండి, ఒక్క ప్రార్థన ఏసయ్యా మమ్మల్ని ఆశీర్వదించి ఏసయ్యా అని పొద్దున్నే లేవగానే చిన్న సమయం ఏసైకి ఇచ్చామంటే ఇంకా దినమంతా కూడా ఏసై మనల్ని కాపాడుతూ ఉంటారు. అలాగే మనం చిన్న చిన్న పనులు ఏసై కొరకు మనం చేస్తూ ఉంటే ఆ పనులన్నీ కూడా ఏసయ్యా దీవిస్తా ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏసే దగ్గరకు వచ్చి ఏసయ్యా నువ్వు నాతో ఉండేసయ్యా, నువ్వు నాతో ఉంటే బోల్ కార్యాలు జరుగుతుంటాయి, నువ్వు ఎప్పుడు నాతో ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, అన్ని సరిపోతే నాకు అని చెప్పేసి మనం అడగాలి. అలాగే చిన్నబాబు ఏం చేశాడు, తన కొరకు తను ఆలోచించుకోలా, తన చుట్టూ ఉన్న వాళ్ళందరి కోసం సరిపోద్దా లేదా అని కూడా ఆలోచించకుండా తన దగ్గర ఉన్నాయన్ని కూడా ఇచ్చేసాడు కదా. అలాగే మనం కూడా మన గురించి మనం ప్రార్థన చేసుకునే ముందు ఇతరుల గురించి మనం ప్రార్థన చేద్దాం. మనం ఇప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళలేం కదా, మనం ఎవరికైనా ఇవ్వాలని మనసులో ఆలోచన ఉన్నా కూడా మనం ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితి కదా. కాబట్టి ఈలోపు ఏం చేద్దామంటే మనం ప్రార్థనా పూర్వకంగా వాళ్ళందరికీ కూడా అవసరతలు తీర్చమని ఏసైని అడుగుదాం. చాలా మందికి ఫుడ్ లేదు, చాలా మందికి షెల్టర్ లేదు, చాలా మందికి వాటర్ కూడా దొరకట్లా. నేను ఈరోజు న్యూస్ లో చూస్తే ఆకలేసి పాము కూడా పెద్ద పామును పట్టుకొని వాళ్ళు కోసుకొని తినేస్తున్నారండి, వాళ్ళకి ఆకలిస్తూ ఉందండి. ఇలాగ చాలా మంది చాలా రకాలుగా బయట సఫర్ అవుతూ ఉన్నారు, వెహికల్స్ లేవు, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు రావడానికి వాళ్ళకి చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అలాగా డాక్టర్స్ చనిపోతున్నారు సర్వీస్ చేస్తూ, నర్సెస్ చనిపోతూ ఉన్నారు, మరి వీళ్ళందరూ పోలీసులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి ఆరోగ్య నిమిత్తం వారందరి నిమిత్తం కూడా మనం ఈ రోజుల్లో చేయగలిగింది ఏంటి అని అంటే ఒక ప్రార్థన వాళ్ళ గురించి. కాబట్టి ఆ ప్రార్థననే దేవుడు చాలా దీవిస్తాడు.
మనం చేసే ప్రార్థన బట్టి ఏసయ్య అక్కడ గొప్ప కార్యాలు చేపిస్తా ఉంటాడు. మన ప్రార్థన ఎవ్వరి ప్రార్థన కూడా ఆయన త్రోసి వేసాడు అన్నమాట. కాబట్టి ఆ చిన్న పిల్లోడు ఇచ్చాడు కదా అని చెప్పి అప్పో నువ్వు చిన్నోరు కదా అని అనలేదు కదా ఏసయ్య. అలాగే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏసయ్య మన ప్రార్థన బట్టి కూడా గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళందరి గురించి ప్రార్థన చేద్దాం. లాక్డౌన్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లోత్ కానీ, ఎక్స్ట్రా చెప్పల్స్ కానీ, ఎక్స్ట్రా ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళి రోడ్ల పక్కన ఉండే వాళ్ళకి, బెగ్గర్స్ కి, లేకపోతే ఇంకా అలా అలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు నీడ్ అవసరమైన వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వడానికి మనం ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం. ప్రిపేర్ అయ్యి అవన్నీ కూడా ఇతరులకి మనం ఇస్తా ఉందాం. కాబట్టి మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు వేసే మనకి ఎప్పుడు నష్టం అనేది చెయ్యరు. ఇప్పుడు ఆ బాబు ఆకలితో ఉన్నాడా, ఇచ్చినందుకు లేడు కదా, తను కడుపు నిండా తిన్నాడు, ఇంటికి కూడా మోసుకెళ్ళి ఉంటాడు చాలా వరకు, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ అత్తకి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. కాబట్టి వేసే మనకు కూడా ఎప్పుడు నష్టం రానివ్వదు. కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం, అన్ని విషయాలు ప్రార్థన చేద్దాం. ఇచ్చే మనసు నాకు దయచేయ ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేసినాక మీకు నిమ్మక్క మళ్ళీ మెమరీ వర్స్ నేర్పిస్తాను. ఓకేనా? చిన్న ప్రార్థన. ఏసయ్య తండ్రి మీకు వందనాలు ప్రభా. మీరు బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మరి బిడ్డలు ఇవ్వటం అనేది నేర్చుకోవడానికి మీరు నేర్పించిన వాక్యాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరచమని అడగొచ్చు ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిమ్మక్క మెమరీ వర్స్ చెప్పుద్ది, విందాం. ఈ లోపు మీ బైబిల్స్ ఉంటే తీయండి. హలో పిల్లలు, హలో, వినిపిస్తుంది అక్క? వినిపిస్తుంది అక్క. ఓకే అక్క. చక్కగా చిన్న పిల్ల వాడు 5 రూపాయలు ఆసలు అని అనుకోకుండా వేస్తే అడగాలి తీసుకొచ్చి ఇచ్చేసారు కదా, కూడా అంతే పిల్లలు కాదు కానీ ఇతరులకు సహాయం చేయడంలో చాలా తృప్తి. సంతతో అభ్యం పుచ్చుకోట కంటే ఇచ్చి అపొస్తల కార్యంలో 25:35 మనం చాలా చక్కగా డిస్ప్లే చేస్తున్నాం కదా, చూద్దాం. 5 రొట్టెలు 2 చేపలు విస్తారంగా 5,000 మందికి పైగా అవి పంచిపెట్టారు, చాలా సంతోషం. అయితే మన బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే పుచ్చుకొరట కంటే ఇచ్చుట ధన్యత. ఇంకోళ్ళు ఇస్తే పుచ్చుకోవడం అలా కాదు, కానీ మనం ఏం చేయాలి, ఇతరులకి ఇవ్వడంలో చాలా సంతోషం ఉంది, అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు మనల్ని మనకి దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. అపొస్తల కార్యములు 20:35. మీకు అర్థమైంది కదా? ఒకసారి మీరు చేస్తే మనం చేద్దామా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. చెప్పండి పిల్లలు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అపొస్తల కార్యములు 20:35. మళ్ళీ ఒకసారి చెప్తాం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అర్థమైందా పిల్లలు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మరొకసారి చెప్తాం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అపొస్తల కార్యములు 20:35. మరొకసారి అందరు కలిసి చెప్పండి గట్టిగా, అంటే ఇచ్చుట ధన్యము. అపొస్తల కార్యములు 20:35. ఓకే పిల్లలు, రేపు చక్కగా రాసుకొని వస్తారా? కనిపిస్తుందా మీకు ఇదంతా? 5 రూపాయలు మరి 2 చేపలు చిన్న పిల్లవాడు వస్తే విస్తారంగా దేవుడు అందరికి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చి తృప్తిగా పంపించారు. మనం పోషణకర్త ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి, మన దగ్గర ఇతరులకు ఇస్తే మనకి ఇంకా సమృద్ధి ధన్యత. అపొస్తల కార్యములు 20:35. సరేనా పిల్లలు? ఓకే పిల్లలు, బాగా రాసుకోండి, బాగా చదువుకోండి. రేపు వద్దన మళ్ళీ మీరు మాకు చూపించండి. చాలా మంది మాకు హోంవర్క్ అర్థం కావట్లేదు, మళ్ళీ ఒకసారి మెమరీ వర్స్ చెప్పండి, రిజల్ట్స్ చెప్పండి అని చెప్పారు. మీరు చూస్తారు కదా, అప్పుడే రాస్తాను. చాలా తక్కువ అయితే మనం అడగాలి, కానీ ఈ చిన్న చిన్న వాటి వెంటనే నోట్బుక్ మీ దగ్గర కదా, కాబట్టి మీరు ఈ రిజల్ట్స్ రాసుకోవాలి. సరేనా మరి?
ఎవరు అట్లా కాకుండా అక్క మాకు వాళ్ళ రిఫరెన్స్ ఏంటో మాకు అర్థం కావట్లేదు ఫోర్త్ ఏంటో అర్థం కావట్లేదు అనకూడదు పిల్లలు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఏం చెప్తున్నారో వినండి హోంవర్క్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించిన తర్వాత ఒకసారి గట్టిగా చెప్తాం పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చిన అపొస్తల కార్యములు 20:35 వచనం ఓకే పిల్లలు మరి నిజంగా చాలా మంది అక్క చెప్పింది కదా చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారని మొన్న చూశాను నేను చూశాను మరి అంబులెన్స్ లో మరి 6 సంవత్సరాల పిల్లవాడు ఇంకొంచెం వయసు ఉన్న 10 సంవత్సరాల పిల్లవాడు అక్కడే వెళ్తున్నాడు వాళ్ళ మమ్మీ డాడీ అందరు ఇంట్లోనే ఉన్నారు అంత వాడు ఒక్కడే పాపం అక్కడ విచారం వెళ్తుంది కదా చాలా విచారం కదా మరి లాంటి చిన్న పిల్లలకి ఎంత మందికో అలాంటి వాళ్ళందరికీ కరోనా వైరస్ వచ్చేసింది వాళ్ళు చాలా బాధపడతారు ఇంకా చంటి పిల్లలకు కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎస్ఐ చిన్న పిల్లలు అంటే నీకు చాలా ఇష్టం వారిదే పరలోక రాజ్యం చెప్తుంది కదా ఎస్ఐ మరి ఈ చిన్న పిల్లలు ఎవరికి కూడా ఈ కరోనా వైరస్ రాకుండా చేయవా అని ప్రార్థన చేద్దాం పిల్లలు సరేనా మనలాంటి చిన్న పిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది ఆ వైరస్ గురైపోతున్నారు కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం వాళ్ళ ఎవరికి ఆ వైరస్ రాకూడదని చిన్న పిల్లలు కూడా ప్రత్యేకంగా చిన్న పిల్లల మీద మన అందరం కలిసి ప్రార్థన చేద్దాం ఎవరు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు బ్లెస్ చేసి చెప్తారు పిల్లలు నేను చిప్ తీశాను తీస్తే నాకు జాయ్ అండ్ లిల్లీ వచ్చింది సో జాయ్ అండ్ లిల్లీ ఇప్పుడు అక్క చెప్పారు కదా ప్రేయర్ పాయింట్ దాని గురించి ప్రేయర్ చేయండి చిన్న పిల్లల కోసం ఓకేనా అందరూ పిల్లలు కళ్ళు మూసుకోండి మీ పరలోక రాజ్యం పట్ట ఉన్న సహాయం చేసి డాక్టర్లని పోలీసులను దీవించండి చిన్నపిల్లల్ని దీవించండి ఆ బాబుని కూడా దీవించండి బాబు కరోనా వైరస్ వచ్చింది చిన్న వైరస్ కరోనా వైరస్ రాకుండా సహాయం చేయించండి వచ్చిన వాళ్ళకి పోవడానికి సహాయం చేయించండి పరలోక రాజ్యం మీరు ఏసీఆర్ నీకు చిన్నపిల్లలు అంటే ఎంతో ఇష్టం అని చెప్పేసి వాళ్ళ కరోనా వైరస్ రాకుండా సహాయం చేయించండి ఈ చిన్న ఈ చిన్న ప్రార్థన భాషం చేసుకొని నేర్చుకున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే మనం రోజుకి ఒక క్యారెక్టర్ ని మనం చూస్తున్నాం కదా నిన్న తిమోతి గారు ఈ రోజు డానియల్ అలాగే లూయిస్ గా చేశారు కదా పిల్లలు వెరీ గుడ్ నాకు చాలా మంది అంటే మెసేజ్ కూడా చేశారు శ్రేష్ట సంహిత అయితే అక్క మేము హన్నా క్యారెక్టర్ చేస్తాము అని మెసేజ్ చేశారు వెరీ గుడ్ అంటే ఒకప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తున్నారు నేను అన్ని నోట్ చేసుకుంటున్నాను అంటే ఒక షీట్ రెడీ చేస్తున్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే గ్రీష్మ రేపు మనకి ఎస్తేర్ లో కనిపిస్తుంది ఓకేనా గ్రీష్మ తల్లి ఓకేనా రేపు ఎస్తేర్ లా నువ్వు రెడీ అయ్యి రావాలి ఓకేనా ఓకేనా నా గాడ్ అంటే నువ్వు ఎస్తేర్ గురించి నువ్వు ప్రిపేర్ కూడా అవ్వాలి ఓకేనా ఏంటి ఆ లెసన్ అనేది నువ్వు కొన్ని క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఈరోజు అంకుల్ అడిగారు కదా అలా అడుగుతారు సో రేపు నువ్వు రెడీ అయి రావాలి ఓకేనా ఓకే నానా ఓకే పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ మనం ఇంకా ఎండింగ్ వచ్చేసాము అయితే పేరెంట్స్ కి ఏంటి అంటే నేను పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కోరుతూ ఒక చిన్న వీడియో వాయిస్ మెసేజ్ చేశాను గ్రూప్ లో చాలా మంది విన్నారు కానీ నాకు ఏం రిప్లై అప్పటి కూడా రాలేదు మీకు కుదిరితే ఒక చిన్న వీడియో షార్ట్ వీడియో ఒకటి మీరు ఫీడ్బ్యాక్ చెప్తూ తీయండి మేము వాటన్నిటిని కొలాబ్ చేస్తాము కొలాబ్ ఎలాగో అంకుల్ ఒకసారి మేము మనం అందరం కలుస్తాము అని చెప్తున్నారు కదా అప్పుడు మేము అది యూజ్ అవుతుంది సో ప్లీజ్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన పోస్ట్ అన్ని ఒకసారి చూడండి చూసి వాటికి రిప్లై ఇవ్వండి తర్వాత హోంవర్క్స్ వీలైతే పిల్లల హోంవర్క్స్ కూడా దాంట్లో పోస్ట్ చేయండి మాకు ఉంటాయి రిఫరెన్స్ పర్పస్ ఉంటాయి అలాగే పిల్లలు మీరందరూ కూడా మీ మీ హోంవర్క్స్ ని పడేయకండి ఉంచండి జాగ్రత్త చేయండి ఓకేనా మరి మనం ఎండ్ చేసేసుకుందామా పిల్లలు ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు సాలిమ్ అంకుల్ సాలిమ్ అంకుల్ ప్రేయర్ చేస్తారు ఫైన్ బ్లెస్సింగ్స్ తో మనం ఈరోజు ప్రోగ్రామ్ ఎండ్ చేసేద్దాం రైట్ ప్రార్థన చేద్దాం అందరు కూడా తల వంచండి కళ్ళు మూసుకోండి కొద్దిగా చక్కగా రికార్డ్ వీడియో అంతా రికార్డ్ అవుతుంది కదా మీరు మళ్ళీ మేము ఇదంతా యూట్యూబ్ లో పెడుతున్నాం యూట్యూబ్ లో అందరూ చూస్తారు చూసినప్పుడు ఇదేంటి ప్రార్థన చేసేటప్పుడు పిల్లలందరూ కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరిచి ఉంటారు అంటారు కాబట్టి కళ్ళు మూసుకోండి రైట్ స్టార్ట్ చేస్తున్నాం పరిశుద్ధ నీకు వందనాలు తండ్రి
ఈ బిడ్డలందరూ దీవించు, దర్శించు, వారికి ఆరోగ్యాలు దయచే, వారి ఇల్లు అవసరాలు తీర్చు. ఈ సమయంలో ప్రభా నోవహు ఓడలో ఉండేటప్పుడు బయట ఎంత భయంకర పరిస్థితి ఉండేటప్పటికీ ఆ నోవహు కుటుంబాన్ని నువ్వు ఎలా కాచి కాపాడి భద్రపరిచావో అలాగే మమ్మల్ని అందరూ కాచి కాపాడి భద్రపరుస్తుంది. నీకు వందనాలు తండ్రి. మరి ఈ బిడ్డలందరూ దీవించు, వారి కుటుంబాలు దీవించు, ఆరోగ్యాలు ప్రసాదించు, అవసరాలు తీర్చినాయన. ముఖ్యంగా ఈ సమయంలో నీకు దగ్గరగా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క బిడ్డ నీకు క్లోజ్ గా రావడం సాయం దయచేయండి. సజీవుడైన దేవుడు అని నాయన, బ్రతికున్న దేవుడు, మనుషులకు బతికున్న దేవుడు అని వారు గ్రహించేటట్టుగా సాయం చేయండి. మరి సండే స్కూల్ టీచర్స్ ని, మరి ఈ రోజు వాడబడిన వారిని, అలాగే రిసోర్స్ పర్సన్స్ ని అందరిని కూడా బలపరిచి దీవించి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము, మమ్మల్ని శోకంలో ఒక తేక కీడు నడు తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము మరి ప్రతి గృహంలో ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు తోడయండి. సండే స్కూల్ టీచర్స్ కు, రిసోర్స్ పర్సన్స్ కు, వారి వారి కుటుంబాలకు తోడయండి. వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మా ప్రైజ్ లార్డ్. మరి మన రివ్యూ మీటింగ్ 3:00 ఉంటుంది. బెనెట్ అండ్ మిన్నీ కూడా రావాలి, వాళ్ళకి నేను లింక్ పంపిస్తాను. నేను మన రిసోర్స్ గ్రూప్ లో లింక్ వేస్తాను అమ్మా 3:00 కి. నాకు 2:50 ఎవరైనా ఫోన్ చేసి జ్ఞాపకం చేయండి అమ్మా. బ్లెస్ రైట్ కలిపేసి పిల్లలు అందరూ కూడా లీవ్ మీటింగ్ అని కొట్టి వెళ్ళిపోవచ్చు, లేకపోతే అక్కలతో మాట్లాడితే అక్కలతో మాట్లాడచ్చు. ఓకే రైట్. పిల్లలు ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి తెలుగు, మనం ఇప్పుడు అక్కలు చూపించే క్రాఫ్ట్స్ అన్ని తెలుగులో ఉంటున్నాయి కదా, చాలా మందికి ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుంది. సో అంకుల్ క్లోజ్డ్ క్యాప్షన్స్ అనేది ఒకటి పెట్టారు. ఈరోజు మెజశల అంకుల్ ప్రతిది ఇంగ్లీష్ లో మీకు పోస్ట్ చేస్తూనే వచ్చారు. ఎంత మంది చూసారో నాకు తెలీదు. ఒకవేళ మీకు అవి కావాలి అంటే మీరు క్లోజ్డ్ క్యాప్షన్స్ లో వ్యూ, ఒక నిమిషం, వ్యూ ఫుల్ ట్రాన్స్క్రిప్ట్ అని కొడితే మీకు అంకుల్ పెట్టిన ప్రతిది టైం టు టైం వస్తుంది. మీకు అది రిఫరెన్స్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఒకవేళ అక్కళ్ళు చెప్పే పదం ఏదైనా అర్థం కాకపోతే మీరు అవి ఉంచుకో, అంటే మీరు రాసుకోండి ఒక దగ్గర. మీరు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినా పర్వాలేదు. రోజు అయితే మీకు ఇంగ్లీష్ లో తెలుగులో రెండు కనిపిస్తూ ఉంటాయి ఈ రోజు. అలాగే పేరెంట్స్ కూడా అంకుల్ ఈ రోజు పోస్ట్ చేశారు, మీ ఫోన్ నేమ్స్ కనిపిస్తున్నాయి, మీ పిల్లల పేర్లు పెట్టాలి అని కూడా పోస్ట్ చేశారు. అలా క్లోజ్ క్యాప్షన్స్ లో అన్ని ఉంటాయండి, ప్రతి టైమ్ తో సెషన్ తో సహా అన్ని పోస్ట్ అయి ఉంటాయి. ఒకసారి చూసుకుంటే మీకు రిఫరెన్స్ కి ఉపయోగపడుతుంది. అమ్మా స్టైలీ మిల్లో ని ఏదో అడుగుతా చూడండి అమ్మా. ఓకే స్టైలీ మిల్లో హోంవర్క్ ఏంటక్క? చెప్పిన మెమరీ నోట్స్ నానా. ఈ రోజు మీరు మెమరీ నోట్స్ అలా పిల్లలు అందరు వినండి ఒకసారి. ఈ రోజు మెమరీ వచ్చి మీరు రాయండి చక్కగా. మీరు నిన్నటి మెమరీ వచ్చి మీరు ఎలా రాశారో అలాగే ఈ రోజు కూడా మెమరీ వర్స్ చక్కగా నచ్చిన, మీకు నచ్చిన విధానంలో మెమరీ వర్స్ రాసుకొని రండి పిల్లలు. పాస్టర్ అంకుల్ అమ్మా చెప్తాలి. ఈ రోజు మా చెల్లి బర్త్డే ప్రేయర్ చేసుకోరా. వావ్, ఏం పేరు చెల్లి? పేరు మిలోని. మిలోని. ఓకే మిలోని, అందరూ హ్యాపీ బర్త్డే చెప్దామా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. ఓకే స్టైలీ మిలోని కోసం ప్రేయర్ చేద్దాం. మిలో ఎన్ని సంవత్సరాలు ఉండే మిలోని మీకు? ఎన్ని నైనా? ఓకే 9 months ఈ భూమి మీద. మీ మమ్మీ కడుపులో ఎన్ని ఎన్ని మంత్స్? 9 years ఈ భూమి మీద. మీ మమ్మీ కడుపులో ఎన్ని నెలలు ఉన్నావు? మీ మమ్మీ కడుపులో ఎన్ని నెలలు ఉన్నావు? 9 months కదా. అంటే నీ ఏజ్ ఇప్పుడు ఎంత అంటే 9 years 9 months అంతేనా? ఏ ఇయర్ లో పుట్టే డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు నీకు చెప్పు. ఇయర్ అంతమా? 2011. కాబట్టి ఇప్పుడు 2011 ఏప్రిల్లో నువ్వు భూమి మీదకి వచ్చావు. నువ్వు యాక్చువల్గా
2011 ఎప్పుడు ఉన్నావు మమ్మీ కడుపులోకి ఆగస్టులోనే ఎప్పుడు వచ్చి ఉండొచ్చు కదా 2010 ఆగస్టులోకి మీ మమ్మీ కడుపులోకి వచ్చేసావు నువ్వు కదా వచ్చేసి జూలైలో 2010 జూలైలో మీ మమ్మీ కడుపులోకి వచ్చావు నువ్వు ఆ మమ్మీ కడుపులో 9 మంత్స్ ఉన్నావు 9 మంత్స్ ఉంది 2011 లో ఇక్కడికి వచ్చావు భూమి మీదకి అంటే నీ ఏజ్ ఎంత అంటే 9 ఇయర్స్ 9 మంత్స్ ఎప్పుడు కూడా మంత్స్ కలుపుతుండాలి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు మళ్ళీ నీ ఏజ్ ఎంత అడుగుతావు అనుకో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2021 ఏప్రిల్లో అప్పుడు ఏం చెప్పాలి 10 ఇయర్స్ 9 మంత్స్ అని చెప్పాలి ఓకేనా ఆ పిల్లలు అందరూ కూడా మీ ఏజ్ ఎప్పుడైనా అడిగినప్పుడు మీ బర్త్డే నాడు 9 మంత్స్ యాడ్ చేయాలి ఓకేనా ఓకే మన స్టైల్ మీలో నీ కోసం ప్రేయర్ చేద్దాం ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి మీలో నీని 9 నెలలు తన తల్లి గర్భంలోను ఈ భూమి మీద 9 సంవత్సరాలు నన్ను అద్భుతంగా పెంచి పోషించినందుకు నీకు వందనాలు బిడ్డకు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు నీ దయాదృష్టి బిడ్డ మీద ఉంచి నీ సంధి కాపుదల గురించి తలాంతరం గురించి జ్ఞానం జ్ఞాపక శక్తి దయచేతండి మంచి ఆరోగ్యం దయచేతండి భద్రత ప్రసాదించలేన నాయన నీలో ఎదిగి వద్దీ ఫలించడానికి సహాయం చేయి నీకు దగ్గరగా జీవించడానికి సహాయం చేయి నీ చిత్తాన్ని గ్రహించడానికి సహాయం చేయి నీ స్వరాన్ని సమూహాల వల్ల గ్రహించడానికి సహాయం చేతండి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను దీవించిన శైలి మీలో నీ ఇద్దరు కూడా నీలో ఎదిగి వద్దీ ఫలించడానికి సహాయం చేసి నీవే మహిమ పొందమని మనుషులు ఎదగడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీలోనికి స్టైలీకి తల్లిదండ్రులు నడిపించు కాక ఆమేన్ థాంక్ యూ అమ్మా ఆల్ ది బెస్ట్ ప్రైజ్ లార్డ్ అమ్మా గాడ్ బ్లెస్ యు మీలోని గాడ్ బ్లెస్ యు మీలోని హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే మీలోని బై బై Bye, Abhi Ahmad. Happy birthday, Tani. Bye. Anita, bless. Anita, bye-bye. Samanvita, bye. Ruth and Josh, bye. Sanvi, bye. Mami Nariyan, chepu. Bye-bye. Annie Crosby, bye-bye. Redmi, everyone are pillalu. Me bad, Chandatki. Bye-bye. Chala Bhatyasna, me team andar kod. Aidhigura, antman andar. Okay. Alankrita, God bless you. Shrestha. Bye bye. Joy and Lily. Bye. God bless you. Kasturi. Bhatya Linka work. Very good. Priscilla. Bye bye. Gracie Prem. Hasti and Sam. Praise the Lord. Bye. God bless you. Akka. Kumarakka. Thank you, Akka. Makuruk Matladeru. Bye bye. Kumarakka. Bye. స్వప్న ఇందాకే చూసాను ఎక్కడో స్వప్న ఖుషి జోషి బాయ్ సల్మాన్ హ్యాపీ సల్మాన్ రాజ్ హ్యాపీ హ్యాపీ నీ పేరు మార్చుకోమ్మా హ్యాపీ ఓకే సుహానా వెళ్ళిపోయిందా సుహాసన్ సుహానా గారు బాయ్ బాయ్ అమ్మా శ్యామల గ్యాలరీ మోడ్ పెట్టుకోమ్మా శ్యామలమ్మ గ్యాలరీ పెట్టానన్న కనిపిస్తున్నారు కదా అందరూ కనిపిస్తున్నారు ఓకే ఓకే ఎవరు మరి ఇక్కడ MZMY BO BO VCT ZM అమ్మా బాయ్ ఏం పేరు నాయనా నీ పేరు నాయనా అమ్మా నీ పేరేంటమ్మా హలో అమ్మా నీ పేరేంటమ్మా నీ పేరు ఓకే కస్తూరి ఏంట నీ పేరు కీర్తన నువ్వా ఆహా ఓకే కీర్తన ఓకే నీ పేరు మార్చుకోమ్మా అంకుల్ ప్రైజ్ లో చెప్పు ప్రైజ్ లో మరి నీ పేరు రీనేమ్ చేసుకోవాలమ్మా చూడు నీ పేరు నువ్వేం చేస్తాను చూడు అలా నువ్వు రీనేమ్ చేసుకోవాలి కీర్తన అలా అలా చేసుకోవాలి ఓకేనా నువ్వేం చేస్తంటే స్క్రీన్ టచ్ చేస్తే పార్టిసిపెంట్స్ అని వస్తుంది పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి నీ ఫోన్ పేరు కనిపిస్తుంది అక్కడ మళ్ళీ కొడితే రీనేమ్ అని కనిపిస్తుంది ఆ రీనేమ్ దగ్గర కీర్తన అనేది పెద్ద అక్షరాలతో రాసుకోవాలి ఓకేనా రైట్ అమ్మా బాయ్ రైట్ అమ్మా ప్రైజ్ లార్డ్ ఓకే ఓకే బాయ్ అమ్మా కీర్తన బాయ్ అంటే బాయ్ అభినవ్ బాయ్ బాయ్ అమ్మా బాయ్ ఇంకెవరున్నారు బాయ్ వర్క్ చేసేసుకోండి వెళ్ళి మాన్యత నీరజ్ మాన్యత నీరజ్ గారు ప్రైజ్ లార్డ్ బాగా చేస్తున్నారు వర్క్ మీరు బాగా చేయిస్తున్నారు పిల్లలతో జోసెఫ్ హాయ్
ఆరాధ్య ఓకే అన్న ప్రైస్ లార్డ్ అన్న ఓకే అన్న ప్రైస్ లార్డ్ అన్న శాంతి బై బై శాంతి నడిగట్ల శాంతి ప్రైస్ లార్డ్ బై బై ఓకే అన్న